గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సతో వ్యోమత్వమాపన్నం వ్యోమ్నః సత్తాంతు లౌకికాః తార్కికాశ్చావగచ్చంతి మాయాయా ఉచితం హితత్. మొత్తం లైన్ అంతా కలిపి చెప్దాం. సతో వ్యోమత్వమాపన్నం వ్యోమ్న సత్తాంతు లౌకికాః తార్కికాశ్చావగచ్చంతి మాయాయా ఉచితం హితత్. పదచ్ఛేదం సతః వ్యోమత్వం ఆపన్నం వ్యోమ్నః సత్తాం తు లౌకికాః తార్కికాః చ అవగచ్ఛంతి మాయాయాః ఉచితం హి తత్. ఇక్కడ మనం సద్విద్యను అభ్యసిస్తూ ఉన్నాము. సద్విద్య అంటే ఈ సకల జగత్తునకు మూలము, ఆరిజిన్ సత్ అనేది మనం పరిశీలిస్తూ ఉన్నాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది వేదాంతంలో విషమ ఘట్టమేది. సర్వము సత్ అని తెలుసుకోవటము అది విషమ ఘట్టమే. దీన్ని బ్రహ్మసర్గ వివేకము అని కూడా అంటారు. బ్రహ్మ అంటే సత్, సర్గ అంటే నామరూపాత్మకమైన జగత్తు. మనం ఈ నామరూపాత్మకమైన జగత్తుని సత్యము అని దర్శించడానికి అలవాటు పడి ఉంటాం. తర్వాత మనం ఒక సత్యాన్ని మిస్ అయిపోతూ ఉంటాం. ఏమిటంటే అది మనకి ఈ జగత్తు ఈ విధంగా కనపడటానికి హేతువు ఇక్కడ ఉండే ఇంద్రియములు మనస్సు అనే విషయాన్ని మనం విస్మరిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ కన్ను, ఈ మనస్సు, ఈ చూపు, ఈ మనస్సు ఇలా ఉండబట్టి ఆ జగత్తు మీకు అలా కనపడుతుంది. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను. అదే ఇక్కడ ఈగో లేకపోతే దోమ ఉందనుకోండి, అది కూడా మిమ్మల్ని చూస్తుంది. కానీ దానికి కనపడే దృశ్యం వేరు, నాకు కనపడే దృశ్యం వేరు. అదే కుక్క పిల్ల పిల్లి పిల్ల ఉందనుకోండి, అది కూడా మిమ్మల్ని చూస్తుంది. దానికి కనపడతారు మీరందరూ, కానీ నాకు కనపడేలాగా దానికి కనపడరు, దానికి ఇంకోలా కనపడతారు. అంటే ఎందుకని అలాగే ఎందుకని అంటే దాని ఇంద్రియము, దాని మనస్సు, దాని చూపు, దాని మనస్సు దానికి తగ్గట్టుగా దానికి దాని ప్రపంచం దానికి గోచరిస్తుంది. అలాగే నా చూపు నా మనస్సుకి తగ్గట్టుగా నా ప్రపంచం నాకు గోచరిస్తుంది. మనం ఆ సత్యాన్ని మర్చిపోయి అంటే ఏమిటి, కనబడే ప్రపంచమే ప్రపంచము, కనబడేది అది ఉన్నది అనకూడదు. దాన్ని కనబడేది అనాలి. ఉన్నదేదో తర్వాత తెలుస్తుంది, ఉన్నదేదో ఉన్నది, కనబడే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కనబడే ప్రపంచము చూచువానిపై ఆధారపడి ఉండదు అనేది మీరు మర్చిపోకూడదు. ప్రపంచం ఎలా కనపడుతుంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇండియా ఎలా కనపడుతుంది? ఓ రకంగా కనపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి ఎలా కనపడుతుంది? ఇంకో రకంగా కనపడుతుంది. మీరు రోజు న్యూస్లో చూస్తూనే ఉంటారుగా, బీజేపీ వాళ్ళకి ఒక రకంగా కనపడుతుంది, కాంగ్రెస్ వాళ్ళకి ఇంకో రకంగా కనపడుతుంది. అదే ప్రపంచం. ఇప్పుడు ఎవడైనా ఈ అమ్మాయి బాగుంది అన్నారనుకోండి, అదిగో మిసోజెనిక్ రిమార్క్, సెక్సిస్ట్ రిమార్క్, ఈ రిమార్క్, ఆ రిమార్క్ అని 8 ఛానల్స్లో వాడిని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా దులు పెడతారు. ఇంకా అసలు కవుల్ని, తెలుగు కవుల్ని, సంస్కృత కవుల్ని అందరినీ బ్యాన్ చేసి పారేయాలి. అసలు ఎవడు నోరు విప్పడానికి వీల్లేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. అంతా పాలిటిక్స్, అంతట్లో ఏమీ సారమే ఉండదు. అంతా హైపోక్రసీ. ఈ క్రిటిసైజ్ చేసేవాడు అంతకంటే అధ్వాన్నమైన సంస్కారం కలిగి ఉంటాడు. ఎనీవే,
కాబట్టి జగత్తు అనేది మీ చూసేవాడిపై ఆధారపడి ఉంటుంది జగత్ అనేది. కానీ మనం ఏమనుకుంటాము, జగత్ అనేది ఒక సత్యతత్వము, సత్య వస్తువు, అక్కడ అలా స్థిరంగా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఏవో పొలిటికల్ ఎగ్జాంపుల్స్ అని మీరు అలా అనుకోద్దు. వాటిని చూసే పద్ధతి అది కాదు. వాటిని చూసే పద్ధతి ఏమిటంటే, ది వరల్డ్ విషన్ ఈజ్ హైలీ సబ్జెక్టివ్ అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీకు కనపడుతున్న జగత్తు మీరు మీరులాగా ఉన్నారు కాబట్టి మీకు ఆ జగత్తు ఆ విధంగా కనపడుతోంది. మీరు మీరు ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా మరో విధంగా ఉన్నారనుకోండి, మీరు మీకు జగత్తు ఇంకో రకంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, పెద్దవాళ్ళకి పిల్లలకి తేడా చూడండి. పెద్దవాళ్ళు పిల్లలు ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే సిస్టమ్స్ను షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకే కిచెన్ నుంచి వచ్చి భోజనాన్ని చేస్తారు, ఒకే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి మెలుగుతూ ఉంటారు. అయినా ఈ పెద్దల దృష్టి, ప్రపంచ దృష్టి, జీవితం దృష్టి పెద్దలది ఒక రకంగా ఉంటుంది, పిల్లలది ఇంకో రకంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పెద్దలు గతాన్ని చూస్తూ ఉంటారు, పిల్లలు భవిష్యత్తును చూస్తూ ఉంటారు. పెద్దలు ఎప్పుడూ గతాన్నే చూస్తారు, వాళ్ళు భవిష్యత్తును చూడరు. దే కెనాట్. అదే పిల్లలు గతాన్ని చూడలేరు, బికాజ్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ప్యాస్ట్ ఇన్ దేర్ బ్రెయిన్స్. ఆ ప్యాస్ట్లో బ్రెయిన్లో ప్యాస్ట్ సంస్కారాలు చాలా అల్పంగా ఉంటాయి. వాళ్ళకి అంచేతన వాళ్ళు భవిష్యత్తులోకి సహజంగా భవిష్యత్తులోకి చూడగలుగుతారు. వాళ్ళు కూడా మిడిల్ ఏజ్కి వచ్చి సంసార బరువు బాధ్యతల కింద నలిగిపోయిన తర్వాత ఇంక అప్పటి నుంచి గతంలోకి చూస్తూ ఉంటారు. వేరేజ్ మనం గతంలోకి చూస్తాం తప్ప మనం భవిష్యత్తులోకి చూడలేము. ఎందుకంటే మనకి గతం యొక్క వాసనలు అలా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి మనం ప్రపంచాన్ని గతము అనే ప్రిజంలోంచి చూస్తూ ఉంటాం. అంచేతనే మన ప్రపంచం వేరు, పిల్లల ప్రపంచం వేరు. క్లాష్ రావటం అత్యంత సహజమైన విషయం. మళ్ళీ ఈ దృష్టాంతం కూడా ఎందుకు చెప్పానంటే, ఫ్యామిలీ గురించి చెప్పిన దృష్టాంతం కాదు, ది వరల్డ్ విజన్ ఈజ్ ఎంటైర్లీ సబ్జెక్టివ్ అని చెప్పడం కోసం చెప్పాను. కాబట్టి మనం మొట్టమొదటి గమనించాల్సింది ఏమిటంటే, మనకు కనపడే జగత్తు అది కనబడేదే కానీ అక్కడ వాస్తవముగా ఏది కనపడుతోందో అదే ఉన్నది అనే నిశ్చయమేమీ లేదు. ముందు అసలు ఫస్ట్ అంత మాత్రం మీరు పట్టుకోవాలి. నెంబర్ వన్, మీరు అది కూడా పట్టుకోకుండా మాకు కనపడే జగత్తు మేము ఎలా చూస్తున్నామో అదే సత్యము అన్నట్టుగా కనుక మీరు ఉన్నట్లయితే మీకు ఆత్మస్వరూపం తెలిసే ప్రసక్తే ఉండదు. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు కూడా చూసే దాంట్లో స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి. ఇప్పుడు బంగారము ఆభరణాలని మీరు తీసుకుంటే స్థూల దృష్టి వాడు ఎప్పుడూ ఆభరణాలనే చూస్తూ ఉంటాడు. బంగారం చూసేదానికి ఇంకా చాలా టైం ఉంది, వాడు బంగారం దగ్గరికి రానే రాడు. అసలు బంగారం దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే, ఫైనల్గా ఈ ఆభరణాన్ని సెలెక్ట్ చేసి దీన్ని నేను కొనుక్కుంటాను అని నిశ్చయించేసిన తర్వాత డబ్బు పే చేసే టైంలో వాడు బంగారం గురించి ఆలోచిస్తాడు. ఇది ఎంత క్యారెక్టో ఏమిటో నేను అప్పుడు ఆలోచిస్తాడు. అంతవరకు అసలు వాడి దృష్టి ఉండదు. బట్ ది పాయింట్ హియర్ ఈజ్, స్థూలంగా చూసేవాడికి బంగారం కనపడుతుంది, ఆభరణాలు కనపడతాయి. సూక్ష్మంగా చూసేవాడికి బంగారం కనపడుతుంది. అది తేడా. ఇది ఒకటి గమనించదగ్గ విషయం. ఇంకొకటి, ఇక్కడ అసలు మన భాష, మనం ఉపయోగించే భాష మనకున్న సంస్కారాలని ప్రతిబింబిస్తూ ఉంటుంది. మన భాష కూడా సంస్కారాలకి తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఉండే భాష వేరు, ఏదైనా ఒక యూనివర్సిటీలోనో లేకపోతే క్లాస్ రూమ్లో ఉండే భాష వేరుగా ఉంటుంది. దేవాలయంలో ఉండే భాష వేరుగా ఉంటుంది, లేదా మార్కెట్ ప్లేస్లో ఉండే భాష వేరుగా ఉంటుంది. అలాగే మీకు రోడ్డు మీద ఉండే భాష వేరుగా ఉంటుంది, వేదాంత క్లాస్లో ఉండే భాష వేరుగా ఉంటుంది. కారణం ఏమి అంటే, అక్కడ ఉండే సంస్కారాలకి తగ్గట్టుగా ఆ భాష ఉంటుంది. ఇక్కడ సంస్కారములు చాలా భిన్నంగా ఉంటాయి కనుక భాష కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. కాబట్టి భాష, జ్ఞానము, భాషకు తగ్గట్టు జ్ఞానం ఉంటుంది, జ్ఞానమునకు తగ్గట్టు భాష ఉంటుంది. ఇప్పుడు నేను మీకు లౌకిక దృష్టిలో అంటే లోకంలో అలవాటులో ఉన్నటువంటి ఒకనొక భాష, ఆ భాషలో ఉన్నటువంటి దోషాన్ని మీకు చూపిస్తా, మీరు గమనించండి. ఇప్పుడు ఇది నెక్లెస్ అంటాడు, ఏమండి నెక్లెస్ అంటాడు. దేని నుంచి వచ్చింది నెక్లెస్? బిస్కెట్ నుంచి వచ్చింది. బిస్కెట్ ఏమండి, ఏ బిస్కెట్ నుంచి వచ్చింది? బంగారు బిస్కెట్ నుంచి బంగారు నెక్లెస్ వచ్చింది. ఏమండి, ఇప్పుడు ధర్మము ధర్మి అని ఉంటాయి. ధర్మి అంటే ఫలానా ధర్మము గలది, ధర్మము ఆ ధర్మికి ఉన్న ధర్మము.
ఇప్పుడు బంగారానికి నెక్లెస్ అనే ధర్మం వచ్చిందా, నెక్లెస్కి బంగారం అనే ధర్మం వచ్చిందా? అసలు మీరు ఆలోచించి చెప్పండి. అక్కడ మూలంలో ఉన్నదేమిటి, బంగారమా నెక్లెస్సా? బంగారం. దానికి వచ్చిన ఒకనొక ధర్మము నెక్లెస్. ధర్మము అంటే రూపం, రూపం. అందమైన నెక్లెస్ అంటే అందమైన ధర్మము, నెక్లెస్కి ధర్మము, నెక్లెస్ బంగారానికి ధర్మము. అంటే అంతకుముందు బంగారానికి ఏ ధర్మం ఉండే? బిస్కెట్ అనే ధర్మం ఉండే. ధర్మం అంటే ప్రాపర్టీ, అంటే షేప్ అనుకోండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ షేప్, బిస్కెట్ అనే షేప్ ఉన్న బంగారము, నెక్లెస్ అనే షేప్ ఉన్న బంగారము. కాబట్టి ఇక్కడ మూలం ఏమిటి? బంగారము. మూలము బంగారము. కానీ మీరు బాడీ భాష ఎలా ఉంది? బంగారము ఎడ్జెక్టివ్గా పెట్టి మీరు వాడుతున్నారా లేదా? బంగారు బిస్కెట్, బంగారు నెక్లెస్ అన్నప్పుడు మూలము బిస్కెట్ అనిపిస్తోంది కదా. బంగారు బిస్కెట్ అంటే మూల వస్తువు ఏదనిపిస్తోంది? బిస్కెట్. బంగారు దానికి ఎడ్జెక్టివ్. బంగారు నెక్లెస్ అన్నప్పుడు మూల వస్తువు ఏమిటి? నెక్లెస్. బంగారు దానికి ఎడ్జెక్టివ్. దెర్ఫోర్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది నెక్లెస్. బంగారు ఈజ్ అన్ అడిషనల్ క్యారెక్టర్, ఇట్ కమ్స్ అండ్ యాడ్స్ లేటర్. యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది నెక్లెస్. సిమిలర్లీ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది బిస్కెట్ షేప్. బంగారు విల్ కమ్ లేటర్. సో అంతే అర్థం ఏంటి? మీరు నామరూపములను ప్రముఖంగా ప్రధానంగా పెట్టుకుని మూలధాతువును ఆ నామరూపములకు ఆ అంగముగా, లేకపోతే దానికి ఆగ్జిలియరీ అంటారు, దానికి విశేషంగా మీరు చేస్తున్నారు. నిజానికి మీరు చూడండి, బిస్కెట్కి బంగారం విశేషణమా, బంగారానికి బిస్కెట్ విశేషణమా? బిస్కెట్కి బంగారం విశేషణం అవ్వదు, బంగారానికి బిస్కెట్ విశేషణం అవుతుంది. బంగారం విశేష్యం, బిస్కెట్ విశేషణం. ఇప్పుడు తెల్లని గోడ, తెల్లని, మళ్ళీ ఇంకొంచెం వెనక్కి పోతున్నాను నేను, ఎందుకంటే మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉండడం. తెల్లని గోడ, దీంట్లో విశేషణం ఏది, విశేష్యం ఏది? తెల్లని విశేషణము, గోడ విశేష్యము. ఈ తెల్లని గోడ ఆ రంగు తీసేసి పచ్చని రంగు వేశారనుకోండి, ఇప్పుడు ఏమిటవుతుంది? పచ్చని గోడ అవుతుంది. కాబట్టి పచ్చని తెల్లని ఇవి గోడకి విశేషణాలు. గోడ ఎప్పుడూ అక్కడ స్థిరంగా ఉంటుంది. ఈ పచ్చని తెల్లని అనేవి వచ్చి పోయేటువంటి రంగులు. అవునండి, అది అర్థమైందా మీకు? ఆ మాత్రం తెలిసిందా? ఇప్పుడు చెప్పండి, బంగారు నెక్లెస్ దీంట్లో స్థిరంగా ఉండేదేది, వచ్చిపోయే ధర్మం ఏది? బంగారం స్థిరంగా ఉండేది అంటే గోడ వంటిది కదా. నెక్లెస్ అనేది వచ్చిపోయే షేప్. కాబట్టి తెల్లని గోడ అన్నట్టుగా అనాలి అంటే ఏమనాలి? నెక్లెస్ రూపము కలిగిన బంగారము అనాలి. అలా అనాలి. అలా కాకుండా తెల్లని గోడకి కరస్పాండింగ్గా బంగారు నెక్లెస్ అంటే తప్పైందా లేదా? తప్పైందా? అసలు మీకు ఏమైనా అర్థమైందా అన్నమాట? కాబట్టి అక్కడ ఉండేది బంగారం, ఎప్పుడు చూసినా ఉండేది బంగారం. ఈ బిస్కెట్ షేపు, నెక్లెస్ షేపు, ఇతర షేప్స్ అన్నీ వచ్చిపోతూ ఉంటాయి. అయితే జనుల యొక్క భాష మీకు చూస్తే ఏమనిపిస్తుందంటే, ఉండేది నెక్లెస్ను బంగారం వచ్చిపోయేది అన్నట్టుగా అనిపిస్తుంది. బంగారు నెక్లెస్ అంటే అక్కడ నెక్లెస్ అనేది స్థిరంగా ఉంటుంది, ఈ బంగారు అనే ధర్మం వచ్చిపోతుందేమో అనిపిస్తుంది. బట్ ఈజ్ ఇట్ సో? నో. కాబట్టి ఏమనాల్సి ఉంటుంది? నెక్లెస్ షేపులో ఉన్న బంగారము, బిస్కెట్ షేపులో ఉన్న బంగారము, కంకణము షేపులో ఉన్న బంగారము అనాలి. ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ నెక్లెస్ అంటారు. తప్పది, గోల్డెన్ అనే నెక్లెస్కి విశేషణం చేయకూడదు. గోల్డ్ అది, ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ గోల్డెన్, ఇట్ ఈస్ గోల్డ్. నెక్లెసీ గోల్డ్ అనాలి. నెక్లెసీ గోల్డ్, చైనీ గోల్డ్, ఆర్మ్లెటీ గోల్డ్, బ్రేస్లెటీ గోల్డ్, ఇయర్ రింగీ గోల్డ్, అలానే అనాలి కదా. అర్థమైందా మీకు? తెలిసిందండి. ఇప్పుడు ఇంకొక దృష్టాంతం, మళ్ళీ దృష్టాంతాన్ని బాగా అధ్యయనం చేయండి. దార్ష్టాంతికం ఏముంది? ఏమీ లేదు అక్కడ. దార్ష్టాంతికం 2 నిమిషాల్లో తేలిపోతుంది. ఇప్పుడు మట్టి ముద్ద తీసుకున్నా, ఏమండి, కుండ చేశా, కుండ పగిలి చిల్ల పెంకులు వచ్చాయి, ఏమండి. ఇక్కడ మట్టి మారలేదు, మట్టి ముద్ద కూడా మట్టియే, కుండ కూడా మట్టియే, చిల్ల పెంకులు కూడా
మట్టి. మరి మారింది ఏమిటి? ముద్ద అనే షేపు పిండము అంటారు సంస్కృతంలో. పిండము అని అంటే ఏదో తద్దినమని భ్రమపడతారేమో అని ముద్ద అన్నాను. సంస్కృతంలో అయితే మృత్పిండము. తెలుగులో పిండము, తెలుగు వాళ్ళకి పిండము అంటే ఒక్కటే, వాళ్ళకి తెలుసున్న అర్థం ఒక్కటే, ఏమిటంటే తద్దినం పెట్టడము పిండము. ఇంకెందుకు తప్ప ఇంకసలు ఇంకో అర్థమే తెలియదు. సంస్కృతంలో పిండ శబ్దాన్ని చాలా రొటీన్గా వాడతారు. తద్దినం అంటే ఏమిట్రా, తద్దినం అంటే ఏమిట్రా, పిండ శబ్దం అంటే ముద్ద అని అర్థం కదా అని చాలా సహజంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు అక్కడ మనం ఏమంటాం, ముద్ద ఉన్నది, కుండ ఉన్నది, చిళ్ళ పెంకులు ఉన్నాయి అంటాం. ఏమంటే వాస్తవంలో ఉన్నది అని చెప్పదగ్గది ముద్ద కాదు, కుండ కాదు, చిళ్ళ పెంకులు కాదు, మరి ఏమిటి? మట్టి. ఎందుకంటే ముద్ద అని మీరు అన్నప్పుడు కూడా అది ముద్ద అనే షేప్ గల మట్టి, కుండ అన్నప్పుడు కుండ అనే షేప్ గల మట్టి, చిల్ల పెంకు అనే షేప్ గల మట్టి. షేపులు వచ్చిపోతూ ఉంటాయి, మట్టి స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండేదానిని విశేష్యం చేయాలి, దట్ ఈస్ ది సబ్స్టాంటివ్. స్థిరంగా ఉండేది సబ్స్టాంటివ్, వచ్చిపోయేవి అట్రిబ్యూట్స్. ఇంగ్లీషు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ మీరు చూసుంటారు, స్థిరంగా ఉండేదాన్ని ఏమంటారు? సబ్స్టాంటివ్, వచ్చిపోయేదాన్ని అట్రిబ్యూట్. ఏమండి, సో వాల్, వైట్ వాల్, వాల్ ఈస్ ది సబ్స్టాంటివ్, వైట్ ఈస్ ది వచ్చిపోయే అట్రిబ్యూటు. మరి ఆ సెన్స్లో చూసినప్పుడు ఇక్కడ ముద్ద, కుండ, చిల్ల పెంకు అన్నప్పుడు సబ్స్టాంటివ్ ఏమిటి? మట్టి. కుండ కాదు సబ్స్టాంటివ్, మట్టి. కాబట్టి మీరేమనాలి? ముద్దగా ఉన్న మట్టి, కుండగా ఉన్న మట్టి, చిల్ల పెంకై ఉన్న మట్టి అనాలి. మీకు తెలిస్తే మరి అలా మాట్లాడాలి, మీకు విషయం తెలిస్తే అలా మాట్లాడాలి. కానీ మీరేం మాట్లాడుతున్నారు? ముద్ద, ముద్ద, కుండ, చిల్ల పెంకు. అంటే మీరు సబ్స్టాంటివ్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలము నామరూపాలనే పట్టుకున్నారు. కరెక్టేనండి? డిడ్ యూ ఫాలో దాట్? ఓకే. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చెప్పు, ఇప్పుడు దార్ష్టాంతికానికి వస్తున్నాను నేను. దార్ష్టాంతికం చెప్పేసి శ్లోకం ఫినిష్ చేయటమే. ఇంకా దార్ష్టాంతికం మీకు తెలిసిపోతే ఇంకా మీరు అనుమతిస్తే శ్లోకాన్ని అన్వయం చేసేసి ముందుకెళ్ళిపోవచ్చు. దార్ష్టాంతికం మనం ఏం చూసామంటే, ఇంతవరకు ఈ జగత్తుని అనేకాత్మకంగా నానాత్మ విశిష్టంగా ఉన్న జగత్తుని మీరు ఆ విధంగానే అట్టిపెట్టి మీరు దాని గురించి ఏ రకమైన నిర్ణయము చెయ్యలేరు. కాబట్టి మీరేం చేస్తారంటే కొంత రిడ్యూస్ చేయండి. రిడక్షనిజం అనొచ్చు అనకూడదు, నేను వెరిఫై చేస్తాను. కొంత రిడ్యూస్ చేయండి, సంఖ్యను తగ్గి కండెన్స్ చేయండి. ఏమంటారంటే పంచభూతములు అనండి. మీరు పంచభూతములు అనేసేపటికి ఇంకా జగత్తులో ఏది మిగలలేదు, అన్నీ వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. అలా కాదండి, ఆయన ఎవడో మహిమ చేశాడో అది పంచభూతాల్లో లేదని మీరు అనద్దు, మహిమలే ఉండవు అలాగా. నిన్న నేను ఎక్కడో ఒక ఆయన మహిమ గురించి మాట్లాడుతూ చెప్పిన మాట విని నాకు చాలా నచ్చిందన్నమాట. ఆయన ఏమన్నారంటే, ఈ మహిమలు చేసేదంతా కూడా ఇట్ ఈజ్ ఆల్ హంబగ్. మహిమ అంటే ఏమిటి? జేబులోంచో లేకపోతే టోపీలోంచి పావురం తీసాడు అనుకోండి, అది మహిమ, మ్యాజిక్ అని మహిమ. టోపీలోంచి పావురం తీసాడు అనుకోండి, మనం ఏమైనా చప్పట్లు కొడతాం, ఏమని, అబ్బా ఏం మహిమ చేశాడురా టోపీలోంచి పావురం తీసాడని. నిజానికి మనం చప్పట్లు కాదు కొట్టడం, వాడికి హెచ్చరిక చేయాలి. ఏమని, అరే ఆ టోపీని కడుక్కోవాలేమో చూసుకో, ఎందుకంటే పావురం ఏం చేస్తుంది, డ్రాపింగ్స్ వేస్తుంది. వీడు ఆ పావురాన్ని ఆ టోపీలో అట్టిపెట్టాడు, అరగంటో గంటో అట్టిపెట్టాడు, ఈ లోపల అది ఒకటో రెండో డ్రాపింగ్స్ వేసి ఉంటుంది. తక్కువమంది ఎత్తుకు మీద పెట్టుకుని ఏడవకు, నీ తెలివితేటలు నువ్వును, వెళ్ళి దాన్ని కడుక్కో అని చెప్పాలి. మీరు చెప్పాలంటారా అక్కర్లేదంట, అలాగే చప్పట్లు కొట్టాలా, అలా చెప్పాలి అంతే తప్ప. చప్పట్లు కొట్టారనుకోండి అంటే చప్పట్లు ఎందుకు కొట్టినట్టు అంటే, పావురము అక్కడ యథార్థంగా లేని పావురాన్ని వీడు మహిమ చేత సృష్టించి పట్టుకొచ్చాడని చప్పట్లు కొట్టారు మీరు. అందు గురించే కదా మీరు చప్పట్లు కొడతారు.
నిజానికి వాటితో ఏమని చెప్పాలంటే, చూడు ఆ పావురాన్ని నువ్వు హింసిస్తున్నావు, యూ కెనాట్ డూ దాట్, యూ షుడ్ బి అరెస్టెడ్ ఫర్ దాట్ నెంబర్ వన్. పోతే అంత పనొద్దు, కనీసం వాడికి హెచ్చరిక, టక్కుమని అది నెత్తిమి పెట్టుకోకుండా దాని నిండా డ్రాపింగ్స్ ఉంటాయి అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మహిమలు అనేవి అలాంటివి, దే డోంట్ డిజర్వ్ ఎనీ రెస్పెక్ట్, దే షుడ్ బి డిస్మిస్డ్ లైక్ జస్ట్ లైక్ దాట్. ఎందుకంటే నేచర్స్ లాస్ని వైలేట్ చేయటం కుదరదు, ఎందుకంటే భగవంతుడు నేచర్స్ లాస్ రూపంగా ఉంటాడు. భగవంతుడి వల్ల గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటీ రాలేదు, లా ఆఫ్ గ్రావిటీ రూపంగా భగవంతుడే ఉన్నాడు. భగవంతుడు ఆయన అక్కడ కూర్చుని ఇక్కడ లా ఆఫ్ గ్రావిటీని పెట్టాడు అనుకోకూడదు. హీఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లా ఆఫ్ గ్రావిటీ. ఎక్కడైనా లా ఆఫ్ గ్రావిటీ వైలేట్ అయిందంటే భగవంతుడిని వైలేట్ చేసినట్టు అర్థం. నీరు కిందకి ప్రవహించకుండా పైకి ఎక్కడైనా ప్రవహించిందంటే ఇట్ ఈస్ ది మోస్ట్ అన్గాడ్లీ థింగ్. గాడ్లీ థింగ్ ఏమిటి? నీరు పల్ల మెరుగు, దట్ ఈస్ ది గాడ్లీ థింగ్. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సో ఈ జగత్తుని మీరు ఫైవ్ భూత పంచభూతములుగా కండెన్స్ చేయవచ్చును. ఐదు భూతాలు ఉన్నాయి, ఈ ఐదు భూతాలని ఫర్దర్గా మనం రెడ్యూస్ చేసాం. అలాగా పృథివీ అంటే ఇట్ ఈస్ ప్రెజెన్స్, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్న ప్రెజెన్స్, చాలా హార్డ్ సాలిడ్ ప్రెజెన్స్, సాలిడీ ప్రెజెన్స్. ఆపహ అంటే ఏమిటి? ప్రెజెన్స్, లిక్విడీ ప్రెజెన్స్. వాయు అంటే ఏమిటి? ప్రెజెన్స్, ఫ్లూయిడీ ప్రెజెన్స్. అగ్ని అంటే ఏమిటి? ప్రెజెన్స్, హాట్ ప్రెజెన్స్. ఆకాశ అంటే ఏమిటి? ప్రెజెన్స్, స్పేషియస్ ప్రెజెన్స్. ఇట్ గివ్స్ యూ స్పేస్, దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రెజెన్స్ ఇట్ ఈస్, స్పేషియస్ ప్రెజెన్స్. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెజెన్స్. కాబట్టి పృథివీ చెప్తే జో వాయు ఆకాశములు అన్నప్పుడు సబ్స్టాంటివ్ ఏమిటి? సత్, ప్రెజెన్స్. ఇది ఒక రోజు పాఠం అంతా ఇదే చెప్పాను నేను మీకు. కాళ్ళతో టచ్ చేస్తున్నది ప్రెజెన్స్, దానికి పెట్టిన పేరు పృథివీ. దాహం తాగినప్పుడు మీకు మీ అది ప్రెజెన్స్, దానికి మీరు పెట్టుకున్న పేరు ఆపహ. అగ్ని, హీట్, యు ఫీల్ ద హీట్, యు ఫీల్ ది ప్రెజెన్స్, ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ ప్రెజెన్స్, దానికి పెట్టిన పేరు హీట్. అనదర్ కైండ్ ఆఫ్ ప్రెజెన్స్, దానికి మీరు పెట్టిన పేరు వాయువు. దెర్ ఈజ్ ద ప్రెజెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పేస్ సో దట్ యూ కెన్ మూవ్ అరౌండ్. దెర్ ఫోర్ ఇక్కడ సబ్స్టాంటివ్ ఏమిటి? ప్రెజెన్స్, సత్. సత్కి నేను ప్రెజెన్స్ అని అంటున్నా, సబ్స్టాంటివ్ సత్. ఇప్పుడు ఎలా అయితే గోల్డెన్ నెక్లెస్ ఈజ్ రాంగ్, నెక్లెస్సీ గోల్డ్ ఈజ్ రైట్, కరెక్టే కదా? అలాగే పృథివీ, సో సో ఎలాగంటే ఎగ్జిస్టెంట్ పృథివీ తప్పు, ఎగ్జిస్టెంట్ పృథివీ అనకూడదు. ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పృథివీ, పృథివీ షేప్లో ఉన్న ప్రెజెన్స్. ఇప్పుడు మీరు పృథివీ ఈజ్ ప్రెజెంట్ అన్నారనుకోండి, పృథివీ ఈజ్ ప్రెజెంట్ అన్నారనుకోండి, ప్రెజెంట్ బికమ్స్ సబ్జెక్టివ్ అట్రిబ్యూట్ టు పృథివీ, పృథివీ సబ్స్టాంటివ్ అయిపోతుంది. మీరు పృథివీని సబ్స్టాంటివ్ చేయకూడదు, పృథివీని అట్రిబ్యూట్గా పెట్టాలి. పృథివీని అట్రిబ్యూట్గా పెట్టి ఏమని చెప్పాలి? సత్ యాజ్ పృథివీ, సత్ యాజ్ ఆపహ. ఇప్పుడు మీరు టచ్ చేశారనుకోండి, యు ఫీల్ ది ప్రెజెన్స్. ఇప్పుడు ఇది టేబుల్ని టచ్ చేశారనుకోండి, యు ఫీల్ ది ప్రెజెన్స్. ఈ లోపల ఉన్నదాన్ని టచ్ చేశారనుకోండి, లోపల ఉన్న లిక్విడ్ని టచ్ చేశారనుకోండి, యు ఫీల్ ది ప్రెజెన్స్. ఫస్ట్ యు ఫీల్ ది ప్రెజెన్స్ అండ్ దెన్ ఒక అట్రిబ్యూట్ని బట్టి ఆ ప్రెజెన్స్కి టేబుల్, టేబుల్ అంటే పృథివీ అని అర్థం. ఇంకో అంటే టచ్లో ఉండే క్యారెక్టర్ని బట్టి
ఆ అట్రిబ్యూట్ దానికి ఏమైనా టేబుల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చారు. ఒరిజినల్గా వాట్ ఈజ్ ఒరిజినల్ ప్రెసెన్స్, దానికి మీరు పెట్టిన నామరూపాలు ఏమిటి, టేబుల్. అలాగే దీన్ని టచ్ చేసినప్పుడు యు ఫీల్ ది ప్రెసెన్స్, బట్ ద ప్రెసెన్స్ ఈజ్ ఫెల్ట్ ఇన్ సచ్ ఎ వే విత్ సచ్ ఎన్ అట్రిబ్యూట్ దట్ యూ డోంట్ కాల్ ఇట్ పృథివీ ఎనీ మోర్, యు కాల్ ఇట్ ఆపహ. అదే మీకు వేడి తగిలిందనుకోండి, వేడి తగిలినప్పుడు యు ఫీల్ ది ప్రెసెన్స్, బట్ నౌ ద ప్రెసెన్స్ ఈజ్ ఫెల్ట్ ఇన్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ వే దట్ యూ గివ్ ఇట్ ఎ డిఫరెంట్ నేమ్ టు దాట్. ఇది ఎలాగంటే, మీరు ఎప్పుడు ఎక్కడ చూసినా బంగారమే చూస్తున్నారు, కానీ ఆ చూస్తున్న బంగారం యొక్క షేప్ మారేపటికి మీరు పేరు మారుస్తున్నారు, చూస్తున్నది బంగారమే. అలాగే ప్రెసెన్స్ ఈజ్ వాట్ యు ఎక్స్పీరియన్స్, మీరు ఎక్స్పీరియన్స్ చేసేది ప్రెసెన్స్, కానీ ఆ ప్రెసెన్స్కి ఏ అట్రిబ్యూట్ ద్వారా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆ అట్రిబ్యూటే సత్యమని మీరు భ్రమపడుతూ ఉన్నారు. కాబట్టి నామరూపములు ఆ ప్రెసెన్స్ ఆ సత్పై చేయబడిన అధ్యారూపములు. వాస్తవానికి నామరూప పృథివీ అప్తేజ వాయు ఆకాశ అన్నవి అట్రిబ్యూట్స్, అవి అవి విశేషణములు, విశేష్యము సబ్స్టాంటివ్ ద ప్రెసెన్స్. ఇంతవరకు అర్థమైందండి. ఇప్పుడు మనం ఏమన్నాము, లోకంలో మట్టి కుండ అంటాడు, కుండ షేపు మట్టి అండవు, మట్టి కుండ అంటాడు. అంటే మట్టిని అట్రిబ్యూట్ చేసి కుండని సబ్స్టాంటివ్ చేసి పెడతాడు. గోల్డెన్ నెక్లెస్ అంటాడు, నెక్లెస్ ఈ గోల్డ్ అండవు, గోల్డ్ని అట్రిబ్యూట్ చేసి నెక్లెస్ని సబ్స్టాంటివ్ చేస్తాడు. అదే మిస్టేకు మనము పృథివీ దగ్గర మిస్టేక్ను చూపించండి, పృథివీ దగ్గర మిస్టేక్ను చూపించండి. ది ఎగ్జిస్టింగ్ పృథివీ, దట్ ఈస్ ది మిస్టేక్. అవునండి, కరెక్ట్ చేసి చెప్పండి, ఎగ్జిస్టెన్స్ యాజ్ పృథివీ, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పృథివీ, దట్ ఈస్ ది కరెక్ట్. అర్థమైందండి, ది ఎగ్జిస్టింగ్ పృథివీ అంటే మీరు ఎగ్జిస్టెన్స్ని పృథివీకి అట్రిబ్యూట్ చేసి కూర్చోబెట్టారు, పృథివీ సబ్స్టాంటివ్ అయిపోయింది. అలా కాకుండా ద ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పృథివీ అంటే నౌ ఎగ్జిస్టెన్స్ ఇస్ ది సబ్స్టాంటివ్, పృథివీ ఈజ్ అట్రిబ్యూట్. కాబట్టి దీంట్లో నేను ఆకాశం గురించి చెప్తాను, నేను కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా, రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి. ద ఎగ్జిస్టింగ్ స్పేస్ రాంగ్, ద ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పేస్ రైట్. సరిపడిందండి. కాబట్టి వ్యోమ అంటే ఆకాశము సత్తుకి విశేషణం చేయాలి, ఆకాశము రూపంగా ఉన్న సత్ అనాలి మీరు, అంతేగాని సత్తు అయిన ఆకాశము అనకూడదు. అర్థమైందండి, సత్తు అయిన ఆకాశము అంటే ఈ సత్తుని మీరు ఆకాశానికి అట్రిబ్యూట్ చేసి పెట్టారు, సత్తు ఆకాశానికి అట్రిబ్యూట్ కాదు, ఆకాశము సత్తు నాకు అట్రిబ్యూట్. ఇప్పుడు తల్లి కూతుర్ని చూపించి ఈ తల్లి ఈ తల్లిని ఇగో ఈమె పొడుగ్గా 5.5 feet ఉన్నది చూసారా, ఈమె ఈ చిన్నపిల్లకి కూతురు అని చెప్పచ్చా, చెప్పకూడదు. కాబట్టి గోల్డెన్ నెక్లెస్ అంటే అలా చెప్పినట్టయింది. గోల్డ్ వయస్సు ఎంత, సృష్టి ఆది నుంచి, నెక్లెస్ వయస్సు ఎంత? కాబట్టి గోల్డెన్ నెక్లెస్ అనకూడదు, నెక్లెస్ ఈ గోల్డ్ అనాలి. భాషలో ఆ దోషం ఉన్నది, కానీ సమాజంలో దోషయుక్తమైన భాషనే వాడతారు. ఎందుకంటే సమాజంలో జనులు నామరూపాలను చూస్తారు తప్ప తత్వాన్ని చూడరు. అంచేతనే వాళ్ళు దేవుడు రాముడు అంటాడు. దేవుడు రాముడు కాదు, రాముడుగా ఉన్న దేవుడు, కృష్ణుడుగా ఉన్న దేవుడు, దుర్గగా ఉన్న దేవుడు అలా చెప్పాలి. అప్పుడేమవుతుంది, దేవుడు సబ్స్టాంటివ్ అయ్యి ఇవన్నీ నామరూపాలు అవుతాయి. మీరేం చేశారు, దీన్ని చెడగొట్టు పెట్టారు. ఏమన్నారు, దేవుడు రాముడు, దేవుడు ఎవర్రా, రాముడు. అయోధ్య వాడిని అడిగితే మా రాముడే అంటాడు, అంటే రాముడు సబ్స్టాంటివ్, దేవుడు అడ్జెక్టివ్ అయింది. అదే బృందావన వాడిని అడిగితే మా కృష్ణుడే అంటాడు. వీళ్ళ నెత్తి మీద దేవత వాడు ఎవడో పైనుంచి వచ్చాడు, వాడు ఈ రెండు కాదు మాది అంటాడు, వాడు గాడ్ ఇన్ హెవెన్ అని వాడు అంటాడు.
కాబట్టి ఆ సబ్స్టాంటివ్ ఎట్రిబ్యూట్ కన్ఫ్యూషన్ మీకు సమాజంలో చాలా ఉంటుంది. అయితే ఈ కన్ఫ్యూషను చదువుకో రిక్షా పుల్లర్ ఉంటాడు, వాడి దగ్గర ఆ కన్ఫ్యూషన్ ఉంటుంది. బాగా చదువుకున్న పండితుడు ఉంటాడు, వాడి దగ్గర ఇదే కన్ఫ్యూషన్ ఉంటుంది. పైగా కొంతమంది ఏం చేస్తారంటే ఈ కన్ఫ్యూషన్ని బేసిస్గా చేసుకుని ఒక పుస్తకం ఒకటి రాసి ప్రచారంలో పెడతారు, పుస్తకానికి ప్రచారం. ఒక ఆయన కాశీ అనే మీద కాశీ యాత్ర అన్న పుస్తకం రాశాడు, దాని నిండా ఫోటోలే, కలర్ ఫోటోలే. కాశీ వెళ్ళాలంటే ఏ రైలు ఎక్కాలి, సికింద్రాబాద్ స్టేషను ఒక రైలు బొమ్మ, దాని మీద వారాణసి అని ఉంటుంది, అక్కడ ప్రారంభం అవుతుంది. కాశీలో ఎప్పుడు చేరతారు, ఎలా చేరతారు, వెంటనే వారాణసి రైల్వే స్టేషను అదో ఫోటో, ఆంధ్రాశ్రమము అని ఇంకో ఫోటో, దాని లోపల గదుల ఫోటోలు, వాటి వివరణ, కాశీలో ఎన్ని దేవతలు ఉన్నాయి, మీరు విశాలాక్షిని ఎక్కడ చూడాలి, కాలభైరవుల్ని అష్టకాలభైరవులు ఉన్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వాళ్ళందరినీ ఎక్కడ ఎలా చూడ, అవన్నీ రాసి దీనికి ముందు నన్ను ఉపోద్ఘాతం రాయమంటాడు ఆయన, నన్ను పండితాభిప్రాయం రాయమంటాడు. అంటే నా వల్ల కదా బాబు, నేను దీనికి పండితాభిప్రాయం నేనేం రాస్తాను, అదంతా కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కానీ నేను తెలుసుకున్నవాడిని కాదు. నువ్వు ఏదైనా నాకు విమానం టికెట్లు అవి కొంటూ ఉంటాడు ట్రావెల్ ఏజెంట్, ఆయనతో చెప్పి నీకు రికమెండ్ చేస్తాను, ఆయన చేత రాయించుకోమని చెప్పాను. అంటే ఆయన పండితుడు కాదు కదా, నాకు పండితుడే కావాలి. అంటే నాకు తెలియదయ్యా ఇదేమి, నేనేం రాయనంటే అతను అన్నాడు, నువ్వు కాశీపంచికమని పుస్తకం రాసావని వినొచ్చాను నేను అన్నాడు. అంటే ఆ పుస్తకం వేరులే, ఆ కాశీ వేరు, ఆ పుస్తకం వేరు అని చెప్పి అతను నచ్చ చెప్పి పంపించే. హీ వాజ్ హర్ట్ వై హీ రిఫ్యూజెస్ టు ఎండార్స్ అని హర్ట్ అయ్యాడు పాపం అతను. ఎనీవే ది పాయింట్ ఈజ్ లోకములో నామరూప ప్రధాన దృష్టితో చూస్తూ ఉంటారు కనుక వాళ్ళు తత్వాన్ని సరిగ్గా తెలుసుకోలేరు. పండితుడు అన్నవాడు కూడా అలాగే ఉంటాడు, పుస్తకాలు రాసేవాడు కూడా ఇదే అజ్ఞాన దృష్టిని పుస్తక రూపంగా లోకం మీద పారేస్తూ ఉంటాడు. కాబట్టి మీరేం చేయాలి, మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఈ తప్పు దృష్టిని రివర్స్ చేసుకోవాలి. కాబట్టి మనము ఉన్న పృథివీ అనకూడదు, పృథివీ రూపమైన ఉనికి అనాలి. పృథివీ రూపమైన పృథివీ ఉన్నదే అనకూడదు, పృథివీ ఉండడం కాదు, ఉనికి పృథివీ అనేటువంటి నామరూపాలతో మనకు ప్రత్యక్షమవుతున్నది. ప్రెజెన్స్ యాజ్ పృథివీ, పృథివీ ఈజ్ ప్రెజెంట్, నో, ప్రెజెన్స్ యాజ్ పృథివీ. ప్రెజెంట్ పృథివీ అనకూడదు, ప్రెజెన్స్ యాజ్ పృథివీ. ప్రెజెంట్ ఆపహ అనకూడదు, ప్రెజెంట్ అన్నది ఎగ్జెక్టివ్ చేయకూడదు, ప్రెజెన్స్ యాజ్ ఆపహ, ఇట్ ఇస్ ఆల్ ప్రెజెన్స్. అంటే ఏమైంది, దేర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రెజెన్స్. మీరు అలా చూడకుండగా పృథివీ ఉన్నది, జలములు ఉన్నవి, వాయువు ఉన్నది అన్నారనుకోండి, వీటిని సబ్స్టాంటివ్లు చేసి పెట్టారనుకోండి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఐదు ఉన్నాయి, అనేకత్వం వచ్చింది. ఈ ఐదు భిన్న భిన్నాలుగా ఉంటాయి, వాటిలో కొన్ని మనకి ఇష్టము, కొన్ని అయిష్టము, అంటే రాగద్వేషాలు ఉంటాయి. అలా కాకుండగా పృథివీ అన్నా ప్రజెన్సే, అసతే, ఆపహ అన్నా సతే అని మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఉన్నవి ఏది ఒక్కటే ఉంటుంది, అదే అద్వైతము. ఓకే, ఇది దాని ఇప్పుడు అర్థమైపోయింది కదండి మీకు టాపిక్. ఇప్పుడు శ్లోకం ఫినిష్ చేద్దాం. సతః సద్రూపమైన పరమాత్మకు వ్యోమత్వం, ఆకాశము అనే రూపము ఆపన్నం వచ్చినది. దీని కింద టీకాకారుడు ఏమని వేశాడో తెలిసిన, మృదః ఘటత్వం ఇవాళ వేశాడు. అంటే మట్టికి కుండ అనే షేపు వచ్చింది అని వేశాడు. అక్కడ కాబట్టి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, మట్టి. ఉన్నది ఏది, మట్టి. మట్టికి కుండ అనే షేపు వచ్చిందండి, ఆ షేపు పోయి మట్టికి చిల్ల పెంకు అనే షేప్ వచ్చిందండి. అంటే మీరు దేన్ని పట్టుకుని ఉన్నారు, ఇప్పుడు మట్టిని పట్టుకున్నారు. అలా కాకుండా కుండ అన్నారనుకోండి, మట్టిని గాలి గుదులు పెట్టేశారు. మట్టి కుండ అన్నారనుకోండి, మట్టిని ఎడ్జెక్టివ్ చేసి పెట్టారు. మట్టిని మీరు అన్నా కూడా మట్టికి మీరు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వనే లేదు. కుండకి మీరు ఎప్పుడైతే హైలైట్ చేశారో మట్టికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వనే లేదు.
అంటే ఒక ఆయన అన్నాడు, మట్టికి వల్ల ఉపయోగం ఏమిటండి, కుండ అయితే ఆవకాయ పెట్టుకొచ్చుతాను లోపల అన్నాడు. దీన్ని యుటిలిటేరియన్ కాన్సెప్ట్ అంటారు. యుటిలిటీ అంటే మీరు తత్వాన్ని యుటిలిటీ బేసిస్ మీద డిసైడ్ చేస్తారా? తత్వాన్ని యుటిలిటీ అంటే అర్థం ఏమిటి? అత్యంత పరిచ్ఛిన్నమైన దేహాభిమానము గల వ్యక్తి సంసారంలో తనకు అనుకూలంగా చేసుకోవడమేగా యుటిలిటీ అంటే. అది సంసారాన్ని నిర్ధారించే విషయం అవుతుంది తప్ప తత్వాన్ని నిర్ధారించేది ఎన్నడూ అవ్వదు. కాబట్టి అసలు ఆ దృష్టి తప్పండి. దీన్ని ద్వైత సిద్ధాంతంలో అర్థక్రియాకారిత్వం అనే మాట చెప్పారు. అంటే అర్థక్రియాకారిత్వం అని దీని మీద నేను ఈ దృష్టాంతం చెప్తూ ఉంటా. ఓ వేదాంత సభలో నేను అన్నాను, ఘటహా మిథ్యా మృదేవ సత్యం అన్నా. అంటే ఒక ఆయన ద్వైత పండితుడు అన్నాడు, ఆయన నెత్తి మీద గుండు కదా, ఆయన నెత్తి మీద ఒక కుండ పగల కొడితే తెలుస్తుంది కుండ మిథ్యయో కాదో అన్నాడు. ఆయన ఓ కుండ తీసుకెళ్ళి ఇలా కొట్టారనుకోండి, అప్పుడు కొట్టి అడగాలి, ఎరా కుండ మిథ్యవునా కదా, ఆ పని చేయండి అన్నాడు. అంటే నేను చెప్పాను, ఆయన నా నెత్తి మీద కొట్టి రక్తం ఓడుతూ ఎరా కుండ మిథ్యవునా కదా అని అడిగితే నేను కుండ మిథ్యనే చెప్తాను అని నేను చెప్పాను. మరి రక్తం రక్తం మట్టి వల్ల వచ్చింది తప్ప కుండ వల్ల రాలేదు అని చెప్తాను. నాకు గాయాన్ని చేసింది మట్టే కానీ కుండ కాదు అని చెప్తాను నేను అని చెప్పాను. ఇంక ఇప్పుడు నువ్వేదేం చేస్తారు? కాబట్టి యుటిలిటీ అనేది ఇట్స్ నాట్ ఎ పాయింట్ ఎట్ ఆల్. కుండ అనేటువంటి రూపాన్ని మట్టి మీద ఆరోపించినట్టుగా, మట్టికి వచ్చింది ఆ రూపం అన్నట్టుగా, ఆ ప్రెసెన్స్ అసత్కి ఆకాశము అనేటువంటి రూపము వచ్చినది. సతో వ్యోమత్వమాపన్నం తెలిసిందండి. తూ దీనికి భిన్నముగా లౌకికాహ లోకంలోని జనులు, తార్కికాశ్చ ద్వైతులైన తార్కికులు. తార్కికులు అంటే ద్వైతులు. తార్కిక శబ్దానికి టెక్నికల్ మీనింగ్ ఏమిటంటే సాంఖ్యులు, నైయాయికులు, వైశేషికులు, వీళ్ళని తార్కికులు అంటారు. వీళ్ళు తర్క బలంతో వాదిస్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురిని తార్కికులు అంటారు. వాళ్ళ ముగ్గురు ద్వైతులే. అవగచ్చంతి తలపోస్తున్నారు కాబట్టి దీనికి భిన్నంగా తలపోస్తున్నారు. నిజానికి ఉన్నది సత్, ఆ సత్తుకే వ్యోమ ఆకాశము అనేటువంటి రూపము వచ్చినది. ఒక క్యారెక్టర్ దానికి వచ్చింది. బంగారానికి నెక్లెస్ అనే క్యారెక్టర్ వచ్చినట్టుగా, లేకపోతే మట్టికి కుండ అనే క్యారెక్టర్ వచ్చినట్టుగా, సత్తుకి ఆకాశము అనేటువంటి క్యారెక్టర్ వచ్చింది. కానీ దీనికి భిన్నంగా తలపోస్తున్నారు ఎవళ్ళు? లౌకికులును, తార్కికులు. ఏమని తలపోస్తున్నారు? ఆకాశం ఉంది, దానికి సత్తు తోక అడ్జెక్టివ్ అన్నట్టుగా తలపోస్తున్నారు. అది తప్పు కదా. మరి వ్యోమ్నః ఆకాశమునకు సత్తాం ఉండుట అనే ధర్మమును అవగచ్చంతి తలపోయుచున్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు సబ్స్టాంటివ్ ఏమైంది? ఆకాశమైంది. సత్తు ఏమైంది? ధర్మమైంది. ఇది ఎలా ఉందంటే, నెక్లెస్ సబ్స్టాంటివ్ అయింది, బంగారం ధర్మమైంది. కాబట్టి మీరు సబ్స్టాంటివ్ని మిస్ అయిపోతే మీకు భేదబుద్ధి వచ్చేస్తుంది. సబ్స్టాంటివ్ని మిస్ అయిపోతే భేదబుద్ధి వచ్చేస్తుంది. సబ్స్టాంటివ్ని పట్టుకుంటే అభేదమే. ఇది తరంగము, అది నొరగా, అది బూడగా అంటాడు. అంటే వాడు దేన్ని పట్టుకున్నాడు అంటారు? భేదాబుద్ధిని పట్టుకుని సబ్స్టాంటివ్ని మిస్ అయిపోయాడు కదా. సబ్స్టాంటివ్ని పట్టుకున్న వాడికి వాడు ఎన్ని లెక్క పెడతాడు? నీరు, తర్వాత ఇంకేం లేదు. తర్వాత సబ్స్టాంటివ్ని మిస్ అయిపోయి లెక్క పెడితే ఎన్ని ఉంటాయి? ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు బంగారపు షాపులోకి వెళ్ళి లెక్క పెట్టారనుకోండి, లెక్క పెట్టండి, ఇదేమిటిది? నెక్లెస్, ఇది కంకణము, ఇది చూడమని ఎలా లెక్క అలా పోతూ ఉంటుంది. ఏమండి, నేను నన్ను లెక్క పెట్టమనండి, నన్ను తీసుకెళ్ళి లెక్క పెట్టమనండి, ఇది లెక్క పెట్టండి, లెక్క పెట్టాను బంగారము, ఇది లెక్క పెట్టండి బంగారమే,
రెండో వేలు ముడిచే పనే లేదు అసలు. దీన్ని అనామిక అంటారు. అనామిక అనామికగానే మిగిలిపోతుంది. దాన్ని ముడిచేటువంటి సందర్భమే రాదు బంగారం షొక్కట్లో. ఎందుకంటే ఉన్నది బంగారం ఒక్కటే, రెండోది లేనే లేదు అక్కడ. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సత్ అనేది వ్యోమకు విశేషణం కాదు. వ్యోమ సత్తుయందు ఆరోపించబడిన నామరూపములు. ఓ రకంగా మీరు విశేషణం అని చెప్తే చెప్పచ్చు. నెక్లెస్ అనే విశేషణము బంగారం అనే విశేష్యమునకు వచ్చినది అని చెప్పచ్చు. రివర్స్లో చెప్పకూడదు. కానీ ఈ లౌకిక జనులు అలాగే చెప్తారు, తార్కికులు కూడా అలాగే చెప్తారు. ఎక్కడ వ్యోమ సత్త అనే ఇక్కడ ఉన్న చర్చ అంతా కూడా ఆకాశము సత్ అనే దాని మీద ఉంటుంది మొత్తం చర్చ అంతా. ఆయన పృథివీ పెట్టుకోకుండా ఆకాశం పెట్టుకున్నాడు. ఆకాశం పెట్టుకుని ఇటు మిగతా అవన్నీ ఇలాగే ఉంటాయని, దట్ ఈస్ హౌ హీఈస్ గోయింగ్ టు డూ దాట్. యు హావ్ టు బి కాషస్ అబౌట్ ఇట్. ఓకే, అయితే మీరు అడగచ్చు, లోకంలో ఉన్న జనులు తర్క పండితులు మరి ఇలా చెప్తున్నారు, సత్యానికి భిన్నంగా చెప్తున్నారు అని అంటున్నారు కదా మీరు. అంటే ఈ లోకంలో ఉన్న జనులును తార్కికులు వీళ్ళందరూ ఏం చేతగాని వాళ్ళని మీ అభిప్రాయమా అంటే, అవును, దాంట్లో ఇంక సందేహం ఉంది. హీ ఏలయనగా తత్ ఆ పొరపాటు మాయాయాహ అజ్ఞానమునకు ఉచితం తగి ఉన్నది. కాబట్టి అజ్ఞానమునకు తగి ఉన్నది, ఆ పొరపాటు అజ్ఞానానికి తగియే ఉన్నది. ఇప్పుడు వెస్ట్లో భూమి బల్లపరుపుగా ఉండదండి, గుండ్రంగా ఉంటుందని గలీలియో చెప్పాడు. అంటే మరి మీరు ఆ దృష్టాంతంలో ఉండే మహిమను పట్టుకోవాలి. గలీలియో అలా చెప్పాడు. ఆయన అలా చెప్పినప్పుడు వెస్ట్లో ఆ రకంగా తెలుసుకున్నవాడు ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళందరూ భూమి బల్లపరుపు అనే చెప్పేవారు. ఎవళ్ళు? పోప్, వాటికన్, మొత్తం వాటికన్ స్కాలర్స్. వాటికన్లో పెద్ద పెద్ద ఫ్లోయింగ్ డ్రెస్సులు వేసుకుని మంచి ఖరీదైనటువంటి చాలా ఉన్నత స్థాయికి చెందిన డ్రెస్సులు. ఎంత వాళ్ళ డ్రెస్సులు ఎలా ఉంటాయి? పోపు ఆయన కార్డినల్స్ వాళ్ళు వేసే డ్రెస్సులు ఏమైనా ఆయన కండువా వేస్తే నాకు ఇస్తే ఆ కండువా నాకు మూడు కండువాలు అవుతుంది. అది ఈ అరికాల దగ్గర మొదలై ఇలా చుట్టు తిరిగి మళ్ళీ ఈ అరికాల దాకా వస్తుంది ఆ కండువా. మనం మూడు కండువాలు చేసుకోవచ్చు దాన్ని, అది పంచే కింద కట్టుకోవచ్చు దాన్ని. 8 గజాలు పొడవు అదే ఉంటుంది. తన నెత్తి మీద టోపీలు, చేతిలో బంగారు దండము, తర్వాత లోపల లైబ్రరీ, థియాలజీ లైబ్రరీ. ఆ లైబ్రరీ నిండా పుస్తకాలు, గిల్డెడ్ వాల్యూమ్స్. వాటన్నింటి ఎందు భూమి బల్ల పరుపు అని రాసి ఉన్నది. ఈ గలీలియో వచ్చి భూమి గుండ్రంగా ఉంటుందని ఎవరికో ఉత్తరం రాశాడు. వాడు ఆ ఉత్తరం తీసుకెళ్ళి పోపు గారి కార్డినల్కి చూపించాడు. ఆ కార్డినల్ ఏం చేశాడంటే పోపుకి సమాచారం అందించాడు. పోపు ఆ మ్యాటర్ని స్పానిష్ ఇంక్వైరీ అనే ఒక కమిటీ ఉంటుంది, దానికి రిఫర్ చేశాడు. వాళ్ళు ఆ మ్యాటర్ని పరిశీలించి గలీలియోకి తాఖీదు పంపించారు, ఫట్వా తాఖీదు పంపించారు. ఫట్వాకి సంస్కృతంలో పేరేమిటో తెలుసిన, శ్రీముఖము అని అంటారు. నన్ను శ్రీముఖాన్ని పంపించారు. ఒకప్పుడు పీఠాధిపతులు పంపించి వారు ఈ మధ్యన మానేశారు. ఎందుకంటే బాగుండదు, మర్యాదగా ఉండదని మానేశారు. ఎందుకంటే సొసైటీ బాగా ముందుకు వెళ్ళిపోయింది అని చేత వాళ్ళు వెనకాల కూర్చొని శ్రీముఖాలు తోస్తుంటే చాలా అధ్వానంగా ఉంటుందని మానేశారు. అయితే ఇస్లాంలో వాళ్ళు అలాగే పట్టు కూర్చున్నారు దాన్ని. మన వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. సో ఆ రకంగా ఒక ఫట్వా ఒకటి పంపించారు గలీలియోకి. ఏమని, నువ్వు రాసింది తప్పు, చర్చిద్దామంటే నో, దెర్ ఈజ్ నో ఓపెన్ మైండ్. మీరు చదవాలి ఈ పుస్తకాలు. గలీలియో గురించి నేను అతని హిస్టరీ అంతా చదివా. అతనికి ఒక చెల్లెలు ఉండేది, ఒక కూతురు ఉండేది, భార్య పోయింది, ఒంటరిగా బతుకు, కూతురు చెల్లెలతో బతికేవాడు. చెల్లెలు నన్, షీ వాజ్ ఎ నన్. సో వార్త పంపించారు, నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి చెంపలు వేసుకుని ఎక్కడ పబ్లిక్ స్క్వేర్లో, నేను బుద్ధి లేని వాడిని తప్పు చెప్పాను అని పబ్లిక్ స్క్వేర్లో ఆ లోకల్ కార్డినల్స్ వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు వస్తారు, పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు, నువ్వు ఆ మీటింగ్లో పబ్లిక్ స్క్వేర్లో ఇలా చెప్పాలి, లేకపోతే యూ విల్ బీ పుట్టింగ్ జైల్ అని అన్నారు.
అప్పుడు అతను కూతురు చెల్లెలు కలిసి నువ్వు జైలుకు ఆయన జైలుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నువ్వు జైలుకు వెళ్ళినా మేము సిద్ధపడలేదు, మా బతుకు అధోగతి అయిపోతుంది, ఆడవాళ్ళం మాకు ఇంక దిక్కే లేకుండా అయిపోతుంది, కాబట్టి తండ్రిని బలవంతం చేసేసి కూతురును చెల్లెలు కలిసి ఆయన చేత అలా చెప్పించారు. కాబట్టి సత్యం అన్నది ఎంతమంది దాన్ని పాటిస్తున్నారన్నది దాని మీద ఆధారపడి ఉండదు, అది అజ్ఞానమునకు తగి ఉన్నది. ఏమిటి మొత్తం సమాజం అంతా కూడా ఆయన్ని ఆ రకంగా ట్రీట్ చేయటం అన్నది అది అజ్ఞానమునకు ఎంతయూ తగి ఉన్నది. సరిపడిందండి. కాబట్టి ఈ పండితులు ఇలా చెప్తున్నారు, ఆ జనులందరూ అలా చెప్తున్నారు, ఇదంతా కూడా చాలా అసందర్భమైనది. నేను ఇవాళ ఒక సత్సంగానికి వెళ్ళా, మామూలుగా ఇలా కూర్చులో కూర్చుని 10 మంది ఏదో అడుగుతుంటే చెప్తున్నా, ఒక ఆయన చాలా సీరియస్గా ముఖం పెట్టేసి ఒక ప్రశ్న అడిగారు. ఏమిటంటే ఆ ప్రశ్న, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆడ సంతానం ఎందుకు లేకుండా అయిపోయింది అని అడిగాడు. నేను కుర్చీలోంచి కింద పడినంత పని అయింది. నా పక్కన ఉన్న ఆయన, ఏమండి స్వామీజీ మీకు ఏమైనా కాఫీ ఏమైనా తీసుకుంటారా, అలా పడిపోయేట్లా అయిందంటే, కాదండి ఆ ప్రశ్న విని పడిపోయాను నేను అని చెప్పుకుని మళ్ళీ సర్దుబాటు చేసుకుని నేను చెప్పాను, ఏమండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇప్పుడే కలిసి వస్తున్నారా, వాళ్ళు మీతో చెప్పారా వాళ్ళకి ఆడ సంతానం లేదని అని అడిగాను నేను. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆడ సంతానం ఉందా లేదా కాదు ప్రశ్న, ఆడ సంతానం లేదని ఆయనకి తెలుసు, ఎందుకు లేదో నేను చెప్పాలి. నేను నాకు మీరు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను, కానీ ఈ రకంగా అలా హింస పెట్టడం మటుకు బాగులేదండి అది అలా అనుకుని, కానీ అలా అనుకుండా జాగ్రత్తగా ఆలోచించి ఏదో సమాధానం చెప్పాను. మీరు చెప్పండి, మీ ప్రజ్ఞలు మీరు పెద్దలు మీకేమన్నా తోస్తే సమాధానం చెప్పండి, నాకేమీ తోచలేదు. సరే, నాకు ఎప్పుడూ అనిపించలేదు వీళ్ళకి ఆడపిల్లలు లేరా, అందరూ మగపిల్లలే కానీ ఆడపిల్లలు లేరని నాకు ఎప్పుడూ అనిపించలేదు. కానీ నా ఇలాగే ఉందని నేను నాకు తట్టలేదు, వీళ్ళకి అందరూ మగపిల్లలే తప్ప ఆడపిల్లలు లేరని ఒక్క మాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడంటే నారదుడు ఆయన కొడుకు, దక్షుడు కశ్యపుడు వీళ్ళందరూ ఆయన కొడుకులు, ఒక్క ఆడపిల్ల కూడా లేదు ఆయనకి. ఏం విష్ణు అయితే ఎంతసేపు మన్మథుడు కొడుకు, లేకపోతే మరొకడు కొడుకే, తప్ప ప్రద్యుమ్నుడు కొడుకు, అనిరుద్ధుడు మనవుడేమో అని ఇలాగే తప్ప ఆయనకు ఆడపిల్ల కనొచ్చు కదా ఆయన, అది లేదు. శివుడికి కుమారస్వామిను గణపతి తప్ప ఆడపిల్ల లేనే లేదు. వీళ్ళ ఈ ఆయన తెలివితేటలతో ఎలాంటి పాయింట్ పట్టాడంటే, నేను ఓటమిని అంగీకరించేసి నా దారిని నేను వచ్చేసాను, మన పౌరాణికులు దీని మీద విమర్శ, ఒక పీఠాధిపతి దీని మీద రీసెర్చ్ ఏమైనా ఓ ప్రాజెక్ట్ ఒకటి పెట్టచ్చు, ఓ 10 లాక్స్ ప్రాజెక్ట్ ఓ పండితులకి 10 లాక్స్ ఫండ్ గ్రాంట్ ఇచ్చి ఈ ఇది రీసెర్చ్ చేయదగ్గ విషయం ఏది. ఇమేజిన్ హౌ ద సొసైటీ ఈజ్ కాట్ ఇన్ నాన్ ఇష్యూస్, దాన్ని ఏమని వర్ణిస్తారు మరి, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అన్ ఇష్యూ. ఇష్యూ అయితే కొంత చర్చ అయినా చేయొచ్చు, విమర్శ అయినా చేయొచ్చు, ఇట్ ఈస్ ఏ నాన్ ఇష్యూ. వెరీ అమేజింగ్ థింకింగ్. అంటే ఆ మాయాశక్తి, మాయ ఉన్నది చూసారా దాని మహిమ, అబ్బా చాలా గొప్పది. అఘటిత ఘటనా పటీయసి మాయా. మళ్ళీ చెప్తాము, సతః సద్రూపమైన పరమాత్మకు వ్యోమత్వం, ఆకాశము అనే రూపము లేదా ధర్మము ఆపన్నం ప్రాప్తమైనది. అంటే సృష్టి అలా జరిగింది, ఆ పరమాత్మ ఆకాశ రూపంగా ప్రకటమైనాడు అన్నమాట. తూ దీనికి భిన్నముగా లౌకికాహ లౌకికులు తార్కికాశ్చ తార్కికులు కూడా, అనగా సాంఖ్యులు వైశేషికులు నైయాయికులు, వ్యోమ్నః ఆకాశమునకు సత్తాం సత్ అనే ధర్మమును అవగచ్చంతి తలపోయుచున్నారు. దీనికి సత్యం ఇలా ఉంటే దానికి భిన్నంగా వాళ్ళు తలపోస్తున్నారు,
సత్యానికి ఆపోజిట్గా వాళ్ళు తలపోస్తున్నారు. హీ ఏలయనగా తత్ ఆ పొరపాటు మాయాయాహ అజ్ఞానమునకు ఉచితం తగియేయున్నది. ఇంకా అంతకంటే ఏం చెప్తారు? అజ్ఞానం అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది. అజ్ఞానానికి వ్యవస్థ ఏమిటి? జ్ఞానానికి ఒక రీజను రైము ఉంటుంది తప్ప అజ్ఞానానికి రీజను రైము ఏముంటుంది? అదనమాట. సతో వ్యోమత్వమాపన్నం వ్యోమ్న సత్తాంతులౌకికా తార్కికాశ్చావగచ్చంతి మాయాయా ఉచితం హితత్. ఏవం శృతి విచారాత్ ప్రాక్ యథా యద్వస్తు భాసతే విచారేణ విపర్యేతి తతస్తచ్చింత్యతాం వియత్. మొత్తం లైన్ అంతా చెప్పాలి. ఏవం శృతి విచారాత్ ప్రాగ్ యథా యద్వస్తు భాసతే విచారేణ విపర్యేతి తతస్తచ్చింత్యతాం వియత్. ఏవం శృతి విచారాత్ ప్రాక్ యథా యత్ వస్తు భాసతే విచారేణ విపర్యేతి తతః తత్ చింత్యతాం వియత్. మళ్ళీ నేను కొంచెం వివరం చెప్పి శ్లోకంలోకి వస్తా. ఇప్పుడు మనం విచారం చేసాం. విచారం చేసిన తర్వాత ఈ పైన ఎప్పుడైనా మీకు గోల్డెన్ నెక్లెస్ అనబోయేప్పుడు ఈ విచారం గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి వెంటనే ఏం చేస్తారు? నెక్లెస్ ఈ గోల్డ్ అని అంటారు. లేదా ఓన్లీ నేను నెక్లెస్ ఈ గోల్డ్ అని అనాలని అనాలని తెలుస్తూ ఉన్నా, అలా అంటే ఎదరవాడు కంగారు పడతాడేమో అని వాడి మీద ఉండే కృప చేత గోల్డెన్ నెక్లెస్ అనే అంటారు. ఇప్పుడు మీరు చందనా బ్రదర్స్కి వెళ్ళి నెక్లెస్ ఈ గోల్డ్ అంటే అతను కంగారు పడతాడు. అంచేత అతన్ని కంగారు పెట్టకూడదు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది నెక్లెస్ ఈ గోల్డ్ అని తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉన్నప్పటికీ ఎదరవాళ్ళని అనుగ్రహి వాళ్ళని కష్టపడడం కోసం అవాయిడ్ చేయడం కోసం గోల్డెన్ నెక్లెస్ అని మీరు అనొచ్చు, కానీ తెలుస్తూ ఉంటుంది కదండి. సో మీరు ఈ పైన మీరు ఆకాశాన్ని చూస్తారు, అది దృష్టాంతం. దృష్టాంతికంలోకి రండి. మీరు ఆకాశాన్ని చూస్తారు, చూసినప్పుడు మీకు పంచదశి క్లాసు గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి మీకు ఏమనిపిస్తుంది? ఓ వాట్ ఏ మార్వెలస్ ప్రెజెన్స్ అనిపిస్తుందా? ఆకాశం కేసి చూస్తే ఇన్ఫినిట్ ప్రెజెన్స్. తర్వాత భూమిని చూసి మైదానాన్ని ఓ పర్వత శిఖరాన్ని చూస్తారు, ఓ వాట్ ఏ ప్రెజెన్స్ అనిపిస్తుంది. అలా అనిపిస్తుందా? లేకపోతే ఏమండి ఈ శిఖరం పేరేమిటని అడుగుతారా? అంతకుముందు అయితే ఈ శిఖరం పేరేమిటి అని అడిగి ఉండేవారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? వాట్ ఏ ప్రెజెన్స్ అనిపి నాకు అనుభవం అయింది. ఈ అనుభవం నాకు అయింది. అనుభవం ఏంటంటే ఇక్కడికి బద్రీనాథ్ వెళ్ళాం మనందరం, వెళ్ళాం కదా, ఒక 20 మంది కలిసి వెళ్ళాం. వీళ్ళందరూ బదరీలో పితృతిథికి వెళ్ళారు. నేను ఒక్కడో లేకపోతే ఇంకెవాళ్ళో అక్కడే మిగిలిపోయాం. మేము వెళ్ళలేదు పితృతిథి మాకెందుకు, ఎందుకంటే వాళ్ళు గంటన్నర ఎంతో పడుతుంది ఆ పితృతిథి. ఈ లోపల మేము రూమ్లో కాఫీ ఏదో తాగుతూ ఇక్కడే కూర్చుండిపోయాం. ఊరికే బయటకు వచ్చాను నేను, ఆ రూమ్లోంచి బయటకు వచ్చాం. మధ్యలో ఖాళీ స్థలము, చుట్టూ రూములును. ఆ రూమ్లోంచి బయటకు వచ్చేప్పటికీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇటువైపు పర్వతము, ఇటు పర్వతము, హిమాలయాలు కదండి. ఎంతంత పర్వతాలంటే మీకు ఇక్కడ ఈ తిరుపతి కొండలు ఇవి చూసిన వాళ్ళకి అవి అసలు తల తిరిగిపోయిట్లో ఉంటాయి. ఆ పర్వత శ్రేణి తిరుపతి కొండలో అవి చాలా తక్కువ, అవి చాలా ఎత్తు ఉంటాయండి.
తిరుపతి కొండ ఎత్తు ఎత్తే కాదు అసలు. ఇట్ జస్ట్ సోర్స్ ఇన్ టు ద స్కై అండ్ దెన్ ఇట్ ఈస్ సో బిగ్ అండ్ సో వైడ్. అది ఎలా అవుతుందంటే గుమ్మల్లోంచి కటకటాలాగా ఉంది, ఆ తలుపు తీసి అడుగు వేసేప్పటికి ఏదో ముఖం మీద కొట్టినట్టు అనిపిస్తుంది ఆ పర్వతం. దెన్ ఆ ఆశ్చర్యం నుంచి మీరు తేరుకునే లోపల ఇటువైపు అలాగే ఇంకో పర్వతం. నేను అత్యాశ్చర్యమగ్నుడనై ఆ ప్రెసెన్స్ని ఆస్వాదిస్తూ ఉండగా ఒక ఆయన వచ్చి నాకు చెప్పాడు, ఇది నర, ఇది నారాయణ అని చెప్పాడు. అంటే ఆ పర్వతానికి పెట్టుకున్న పేర్లు అని నేను అనుకున్నా. పర్వతానికి పెట్టుకున్న పేర్లు అవి ఉంటాయి, నరుడు నారాయణుడు. అంటే ఆయన ఒప్పుకోడు అవి పర్వతానికి పెట్టుకున్న పేర్లు కాదు, నరుడే ఈ పర్వత రూపంగా ఉన్నాడు, నారాయణుడే ఈ పర్వత రూపంగా ఉన్నాడు అని. సో దట్ ఈస్ టేకింగ్ థింగ్స్ టూ ఫార్. సో ఏమైపోయింది, మీరు నరుడు నారాయణుడు అనేశారనుకోండి, మీరు ఆ ప్రెసెన్స్ మీరు కంప్లీట్గా మిస్ అయిపోతారు. మిస్ అయిపోయి నరుడు నారాయణుడు అవతారాలు, దాంట్లో నరుడు గొప్ప, నరుడు తక్కువ, నారాయణుడు గొప్ప అంటూ అలా పడిపోతారు, ఆ ద్వైతంలో పడిపోతారు. యూ గోయింగ్ టు ఏ స్ట్రీమ్ ఆఫ్ ఇమాజినేషన్. వెరాజ్ ఆ నర నారాయణ అనే మాటలు పక్కన పెట్టి, నామరూపాలు పక్కన పెట్టి, కొండ అనే మాట కూడా పక్కన పెట్టి, యూ కీప్ ది లాంగ్వేజ్ అవే. లాంగ్వేజ్ ఇంటర్ఫియర్ కాకూడదు, భాష ఇంటర్ఫియర్ కాకూడదు. నామరూపాలు అంటే అర్థం అది, నామ అంటే లాంగ్వేజ్, రూప అంటే షేప్. డోంట్ అలౌ ద మెంటల్ ఫార్మ్స్ అండ్ ది లాంగ్వేజ్ టు ఇంటర్ఫియర్. అప్పుడు మీకు ఏం మిగిలి ఉంటుంది? ఆ సత్తు మిగిలి ఉంటుంది. మీరు కూడా ఉండరు, మీరు కూడా ఆ సత్తులో విలీనమై ఉంటారు. ఇట్స్ ఎ మార్వెలస్ ప్రెసెన్స్. చూసారా ఏమైందనో? కాబట్టి మీరు ఆ తత్వాన్ని విచారం చేసి పెట్టుకున్నట్లయితే, మీకు మీరు కనుక ఆ ఫోకస్ కనుక సరిగ్గా ఉన్న సమయంలో మీకు ఏది అనుభవానికి వస్తుంది? సత్ అనుభవానికి వస్తుంది. ఎందుకని? మీరు అటువంటి విచారాన్ని బాగా చేసి పెట్టుకున్నారు కనుక. కాబట్టి మీరేం చేస్తారంటే, చక్కగా శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, ఈ విచారాన్ని బాగా ఆకలింపు చేసుకోండి. మీకు ఎక్కడ ఆకాశము యొక్క అనుభవము కలిగినా, అంటే పర్టికులర్గా కలిగినప్పుడు, అస్తమానం మీకు ఆకాశం, ఆకాశం ఎప్పుడూ ఉంటుంది, మీకు అనుభవం కలగాలి కదా. ఆకాశానుభవం కలిగినప్పుడు ఆకాశమును ఒక భూతము మిగతా భూతముల కంటే భిన్నమైనది అనే ఒక మెంటల్ ఫార్మ్గా దాన్ని చూడొద్దు, దాన్ని ఆ పరమాత్మ రూపంగానే చూడండి అని సలహా ఇస్తున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు చెప్దాం. ఏవం ఈ విధముగా యత్ ఏ వస్తు యథార్థ వస్తు అనగా సద్రూపమైన పరమాత్మ శృతి విచారాత్ వేదాంత విచారము కంటే ప్రాక్ ముందు యథా ఏ విధముగా భాసతే కనబడునో విచారేణ వేదాంత విచారము చే విపర్యేతి తల్లక్రిందులగును. కదా, అదే నేను అన్నా, విచారం చేయకముందు బంగారు నెక్లెస్ అని అనిపించింది, కానీ తీరా విచారం చేసిన తర్వాత నెక్లెస్ అనే నామరూపములతో కూడిన బంగారము అని తల్లకిందులైందని. గోల్డెన్ నెక్లెస్ కాస్తే ఏమైంది? విపర్యేతి, నెక్లెస్ గోల్డ్ అయి కూర్చుంది. అలాగే విచారం చేయడానికి ముందు మీకు ఆ సద్రూపమైన పరమాత్మ ఎలా కనపడింది? ఆకాశము అనే పరమాత్మ మీకు అనుభవానికి రాలేదు, ఆకాశము అనే అనుభవమే కలిగింది. ఆకాశము అంటే ఎలా, ఏమిటా అనుభవం యొక్క అర్థం ఏమిటో తెలిసినా, చిన్న ఆకాశం అయితే ఊరగాయలు దాచుకోవచ్చు, పెట్టి లోపల ఆకాశం అయితే బట్టలు అవి పెట్టుకుని మూతలు వేసి తాళాలు వేసుకోవచ్చు, గోడలు కట్టేసి ఆకాశాన్ని మనం స్వంతం చేసుకుంటే దాని లోపల ఇటు తిరుగుతూ ఉండొచ్చు, పెద్ద విశాలమైన ఆకాశం ఉంటే కొనేసి బిల్డింగులు కట్టి డబ్బు సంపాదించవచ్చు అని అలా చూశారు తప్ప ఆకాశాన్ని. పైకి చూద్దామంటే మనకంత ఖాళీ లేదు, కింద ఉన్నటువంటి వ్యవహారాలన్నీ వదిలిపెట్టి పైకేం చూస్తాం. అంచేత జనాలు స్కైకేస్ చూడడం మానేశారు. స్కైకేస్ చూసి టైం ఎవరికి?
తర్వాత మీరు ఏదైనా రోడ్డు మీద వెళ్తే స్కైకేసి చూస్తే సైకిల్ వాడో ఎవడో మీద పడతాడు కూడా. కాబట్టి వాతావరణం అలా ఉంది. కాబట్టి స్కైకేసి చూసేటంతటి ఇన్నర్ లేషర్ ఎవరికీ లేదు. అందరూ సంసారంలో బాగా పీకిల దాకా కూరుకుపోయి ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉండి శాస్త్ర విచారం చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ బజార్ల చుట్టూ తిరగడం అనవసరం, మేడ మీదకి ఒంటరిగా పోదాము, ఆ మేడ మీద ఉండి అలా పైకి చూద్దాము అని పైకి చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, అంతకుముందున్న భావజాలం అంతా తల్లకిరుందులై మీరు ఆకాశంలోకి మీరు చూస్తే, పైకి ఆకాశంలోకి చూస్తే మీకు ఆత్మానుభవము కలిగి తీరుతుంది. అది మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే ఎంతవరకు ఉంది ఆకాశం? ఉంది 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 అనంతము వరకు ఉంది. ఉన్నది అదే ఆకాశం అని మీరు పెట్టుకున్న పేరు, అనంతమైన ప్రెసెన్స్ అని ఆ విధంగా దర్శిస్తారు. కాబట్టి మీరు అంతకుముందు భేద దృష్టితోటి లౌకిక దృష్టితోటి దేనిని దర్శించారో అదే అక్కడ ఉన్న వస్తువు పరమాత్మయే. కానీ మీరు ఎలా దర్శించారు? భేద దృష్టితోటి లోక దృష్టితోటి దర్శించారు. ఇప్పుడు అది కాస్త తల్లకిందులవుతుంది. తల్లకిందులయ్యి ఈ లోక దృష్టి భేద దృష్టి వెనక్కిపోయి మీకు ఆ పరమాత్మ యొక్క అనుభవము కలుగును. అవునండి. తతః అందువలన వియత్ ఆకాశము తత్ ఆ పరమాత్మ సద్రూపమైన పరమాత్మ అని చింత్యతాం భావన చేయబడుగాక. కాబట్టి ఈ విచారం చేయని వాళ్ళు ఆకాశమని, అది భూమి కంటే భిన్నమని, ఓ భూతమని, లోకంలో ఉంటుందని, దానివల్ల మనకేం ఉపయోగం లేదని, ఆకాశాన్ని అమ్ముదా ఉంటే కొనివాడు ఎవడం లేడని, బిజినెస్ చేయడానికి పనికిరాదని, యూస్లెస్ ఐటమ్ అని అని ఇలా చూసుకుంటూ ఉంటారు లోకంలో జనులు. కానీ మీరు మాత్రం అలా చూడకండి. ఆకాశాన్ని ఎలా చూడాలంటే చేప దృష్టాంతం పెట్టుకోవాలి. చేప సముద్రాన్ని ఎలా చూస్తుంది? తన సర్వస్వం, అనంతమైన సముద్రమే. కానీ చేప సముద్రానికి భయపడదు, అనంతం కదా అని భయపడదు. ఎందుకంటే తనకు తనను నిలబెట్టేది సముద్రమే. సముద్రం తప్ప ఇంకేమీ లేనే లేదు. చేపని దేవుడికి దండం పెట్టమంటే దేనికి దండం పెడుతుంది? సముద్రానికి దండం పెడుతుంది. అలాగే మనం కూడా ఆకాశ రూపంగా ఉన్నటువంటి పరమాత్మను మనం అనుభవానికి తెచ్చుకోవాలి. అంచేతనే దిగంబర శబ్దం అలాగే వచ్చింది. దిగంబరుడు అంటే మన పౌరాణికులు దాన్ని పాడు చేసి పెట్టారు. పౌరాణికులు ఏం చేశారంటే బట్టలు లేకుండా ఉన్న మొగాడి కింద దిగంబర పుల్లింగం కూడా పైగా ఆ రకంగా దాన్ని ఎప్పుడైతే పెట్టారో అప్పుడే అది పాడైపోయింది. అప్పుడే అది బాగా దెబ్బతినేసింది. సో ఓ కవి ఈ దిగంబర అనే దాని మీద ఏదో పద్యం అల్లుతున్నాడు. నేను చెప్పాను, ఏమిటి ఆ పద్యం ఏమిటి, ఇంక పూర్తి చేయకని చెప్పాను. నువ్వు ఆ పద్యంలో దేవుడు అంటే బట్టలు లేకుండా ఉంటాడని, మొగాడు బట్టలు లేకుండా ఉన్న రూపంగా ఉంటాడనే విధంగా నువ్వు ఆ పద్యాన్ని ఏదో చెప్తున్నట్టున్నావు. అది కాదు, అది చాలా అసందర్భంగా ఉంటుందో, అలా చెప్పకు, బాగుండదు, వినడానికి కూడా బాగుండదు అని నేను కోకలేశాను. మరి అంటే ఏమిటంటారు దిగంబరుడు, మరి అలా ఉంది కదా అంటే, అలా ఉండడం ఏమిటా, నువ్వు తెలుసుకోలేదని చెప్పు, అలా ఉందంటావేమిటి? దిగంబరుడు అంటే ఈ ఆకాశమే వస్త్రముగా గలవాడు. అంటే ఈ బ్రహ్మాండమే పరమాత్మ యొక్క దేహమైతే వస్త్రం ఏమిటవుతుంది? ఆకాశము అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని మరీ ఫిజికల్ షేప్లోకి పట్టుకొచ్చేయకూడదు అని నేను కూకలేశాను. కాబట్టి మీరు ఆకాశాన్ని ఆ పరమాత్మ యొక్క సద్రూపమే ఆకాశముగా గ్రహింపబడుతోంది. అది అది వాస్తవంలో ఆకాశం కాదు, అది పరమాత్మ యొక్క ప్రెజెన్స్. ఆ విధంగా మీరు తెలుసుకోండి. సరిపడిందండి, అర్థం ఇంకోసారి చెప్పేద్దాం. ఏవం ఈ విధముగా యత్ ఏ వస్తు సద్రూపమైన పరమాత్మ శృతి విచారాత్ ఆత్మ శాస్త్ర విచారము కంటే ప్రాక్ ముందు యథాభాసతే ఎలా కనపడినప్పటికీ విచారేణ శాస్త్ర విచారము చేత
విపరియేటి తల్ల క్రిందులగును. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు వేదాంతం అధ్యయనం చేయకముందు రాముడు వేరు, కృష్ణుడు వేరు, శివుడు వేరు అని అనుకున్నారా లేదా? ఇప్పుడు అలా అనుకోరు కదా, ఇప్పుడు అలా అనుకోరు కదా. ఇప్పుడు ఏమనుకుంటారు, రాముడన్నా అపరమాత్మయే, కృష్ణుడన్నా అపరమాత్మయే, బ్రహ్మన్నా అపరమాత్మయే, రేపొద్దున్న ఇంకొకడెవడో వస్తాడు, వాడు ఆ పరమాత్మ ఒక కొత్త పేరు ఒకటి పట్టుకొస్తాడు, ఈశా అన్నారు ఆ పరమాత్మని. మహారాష్ట్ర వాళ్ళు ఆ ఈశాని తిరగేసి సాయి అన్నారు. సో పేరు మార్చారు కదా, పేరు మార్చినా అపరమాత్మయే. జీసస్ అనే మాట కూడా ఇక్కడి నుంచే వచ్చింది, జకారానికి యకారానికి సంబంధం. జీసస్ అంటే ఈశానర్థం. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు యకారాన్ని జకారంగా పలుకుతారు, వాళ్ళు యోగ్ అన్నారు, జోగ్ అంటారు, మంజోగ్ హమ్ మంజోగ్ కరేంగే అంటాడు. మంజోగ్ కరేంటే మనోయోగాన్ని చేస్తున్నాం అని అర్థం. జోగ్ అంటే యోగ్, జోగి అని మీరు విన్నారుగా, జే వై కింద పలుకుతుంది అదిగో జనరల్. కాబట్టి జోగి అంటే యోగి, రామజోగి అంటే రామయోగి అని అర్థం. కాబట్టి జీసస్ని ఈశా చేయండి, దాన్ని ఈశా అయితే ఏమైంది, అది ఈశ్వరుడు అనే ఈశా నుంచి జీసస్ వచ్చింది. కాబట్టి వాట్ ఎవర్ నేమ్, కొత్త కొత్త పేర్లు వస్తూ ఉంటాయి, వచ్చిన తత్వము అది ఏ అని మనకి తెలుస్తూ ఉంటుంది, విచారము యొక్క మహిమ అది. ఎనీవే ఇక్కడ కమింగ్ టు దిస్ ప్రెజెంట్ పాయింట్, పృథివీ అంటే ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ యాజ్ పృథివీ, ప్రెజెన్స్ యాజ్ ఆపహ, అలాగే వియత్ ప్రెజెన్స్, ఇట్స్ అన్ ఇన్ఫినిట్ ప్రెజెన్స్, మార్వెలస్ ప్రెజెన్స్, వెరీ సటిల్ ప్రెజెన్స్. ఆ విధంగా మీరు భావన చెయ్యండి. ఏవం శృతి విచారాత్ ప్రాగ్యథా యద్వస్తు భాసతే, విచారేణ విపర్యేతి తతస్తచ్చింత్యతాం వియత్. ఆ తతస్తచ్చింత్యతాం వియతికి మీరు అర్థం నేను చెప్పలేదు, చెప్పేద్దాం. తతః అందువలన, అందువలన అంటే ఏమిటి, విచారము వలన వియత్ ఆకాశము తత్ ఆ సత్రూపమైన పరమాత్మయే అని చింత్యత భావన చేయబడవలెను. మంచిది, చూడండి రెండు శ్లోకాలు, వీటిని అన్వయించడంలో కొంచెం క్లేశం ఉంటుంది, మీరు సంస్కృతంలో జాగ్రత్తగా చూస్తే కానీ అన్వయం రాదు. ఇక ఇదే టాపిక్ అండి, దీన్నే ఇంకొంచెం సాగతీస్తున్నారు ఆయన, మనకి ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం దాన్ని స్టడీ చేసేసాం కనుక. సద్వస్త్వధిక వృత్తిత్వాత్ ధర్మి వ్యోమ్నస్తు ధర్మత ధియా సతః పృథక్కారే బ్రూహి వ్యోమకిమాత్మకం సద్వస్త్వధిక వృత్తిత్వాద్ ధర్మి వ్యోమ్నస్తు ధర్మత. ధియా సతః పృథక్కారే బ్రూహి వ్యోమ కిమాత్మకం సద్వస్తు అధిక వృత్తిత్వాత్ ధర్మీ వ్యోమ్నః తు ధర్మత ధియా సతః పృథక్కారే బ్రూహి వ్యోమ కిమాత్మకం. కారే కారే అహంకారములో ఉండే కారము అదే పృథక్కారే. ముందు కొంచెం ఇది అర్థం చేసేసుకుంటే శ్లోకం ఫినిష్ అయిపోతుంది. చూడండి, ధర్మీ ధర్మము, ధర్మి అంటే ధర్మములు గలది, ఒక ధర్మం కావచ్చు అనేక ధర్మములు కావచ్చు, ధర్మము అంటే ధర్మము. నేను చెప్పిన ఇంగ్లీష్ పదాలు కరెక్ట్గా కుదురుతాయి. సబ్స్టాంటివ్ అంటే ధర్మి, ఎట్రిబ్యూట్ అంటే ధర్మము, తెలిసిందండి. సో ఇప్పుడు
ఇప్పుడు బంగారం దృష్టాంతం తీసుకోండి. బంగారము నెక్లెస్ అని ఉన్నాయనుకోండి, దీంట్లో ఏది ధర్మి ఏది ధర్మము అనే చర్చ వచ్చినప్పుడు మీరు ఎలా చూసుకోవాలంటే, వ్యాపించి ఉన్నది ధర్మి, కేవలము ఒకచోట పరిమితమై ఉన్నది ధర్మము అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నెక్లెస్లో ఏముంది? బంగారం ఉన్నది. మీరు కంకణం అన్నప్పుడు ఏముంది? బంగారం ఉన్నది. చూడామణి అన్నప్పుడు ఏముంది? బంగారం ఉన్నది. కాబట్టి బంగారము ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నది. వేరే నెక్లెస్ అనేది ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. నెక్లెస్ అంటే ఇదే, అది అది కాదు, అది నెక్లెస్సా కాదు, అది నెక్లెస్సా కాదు, అది నెక్లెస్సా కాదు. వేరేజ్ ఇది బంగారం. కాబట్టి అధికముగా వ్యాపించి ఉన్నది ధర్మి, సబ్స్టాంటివ్. కేవలము ఒకచోట పరిమితమై ఉన్నది ధర్మం అని మీరు తెలుసుకోవాలి. ఏమండి, ఇప్పుడు పృథివీ ఉన్నది, ఆపహ ఉన్నది, వాయు ఉన్నది, అగ్ని ఉన్నది, ఆకాశ ఉన్నది, దీంట్లో వ్యాపి ఏది? ఉన్నది, సత్. వెరాజ్ పృథివీ అన్నది కేవలం ఇదే పృథివీ, ఇంకా ఏది పృథివీ కాదు. కాబట్టి వ్యాపి అయిన సత్తుకి పృథివీ అనేది ధర్మం అవుతుంది తప్ప, వ్యాప్యమైన పృథివీకి వ్యాపి అయిన సత్ ఎన్నడూ ధర్మము కాదు. ఇది ఒక విషయం. ఇంకా రెండో విషయం, ఏది ధర్మి ఏది ధర్మము అన్నప్పుడు ఇంకొక అంశం మీరు గమనించాలి. ఇప్పుడు నెక్లెస్ను బంగారము ఉన్నప్పుడు నెక్లెస్ని మైనస్ చేస్తే ఏం మిగిలింది? బంగారం మిగిలింది. నెక్లెస్ బంగారము అనే కాంటెక్స్ట్లో నెక్లెస్ మైనస్ నెక్లెస్ ఏం మిగిలింది? బంగారం మిగిలింది. మైనస్ బంగారం ఏం మిగిలింది? ఏమీ మిగలలేదు. కాబట్టి బంగారము ధర్మి, ధర్మాలు వస్తాయి పోతాయి. ధర్మం వచ్చినప్పుడు ధర్మికి ధర్మి ఆ ధర్మాన్ని తన యందు ప్రకాశింపజేస్తుంది. ధర్మం పోయినా ధర్మి అలా మిగిలి ఉంటుంది. అదేవిధంగా పృథివీ ఉన్నది, పృథివీ ఉన్నది, ఆకాశము ఉన్నది, అగ్ని ఉన్నది, వాయువు, దీని యందు ఉన్నది ధర్మి. పృథివీ వాయువు ఇత్యాదులు ధర్మములు. మీరేం చేస్తారంటే ఉన్నది పృథివీలోంచి ఆ ఉన్నది అన్న తీసేశారనుకోండి, అప్పుడు పృథివీ బతికేమవుతుంది? ఏమీ కాదు. అది ఉన్నది అనే మాట తీసేశారనుకోండి, అది ఏమవుతుంది? అది నాస్తి అయి కూర్చుంటుంది. ఇప్పుడు కుందేటి కొమ్ము లేదు, మనుష్య శృంగము లేదు, ఆ లేదుకి ఈ లేదుకి తేడా ఏమిటో చెప్పండి మీరు. ఏదైనా లేదు, అది తేడా ఏమిటి? లేదు 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 అంతే. ఇక్కడ ఏనుగు లేదు, ఇక్కడ కొండ లేదు, ఆ లేదుకి ఈ లేదుకి తేడా ఏముంటుంది? కాబట్టి అసలు లేదు అనేది ఒక తత్వమే కాదు. నేను ఊరికే మాట వరుసగా అలా అన్నాను, బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. లేదు అనేది ఒక తత్వమే కాదు, అది ఒక వస్తువే కాదు. లేదు అంటే లేదు, ఉన్నదానికి ఆపోజిటే తప్ప అది ఏది కాదు. కాబట్టి బంగారమునకు నెక్లెస్ ఎలాంటిదో సత్తుకి పృథివీ అలాంటిది. బంగారం లేకుండా నెక్లెస్ ఎలా అయితే అసలు మనుగడలేనిదైపోతుందో, ఆ సద్రూపమైన పరమాత్మ లేకుంటే అసలు పృథివీకి మనుగడయే లేదు. కాబట్టి పృథివీ అంటే సద్రూపమైన పరమాత్మ యందు ఒక ధర్మము, ఇక్కడ ఉంది ఆ ధర్మం. ఆకాశము అంటే సద్రూపమైన పరమాత్మకు ఇంకొక ధర్మము, ఇక్కడుంది. వాయువు అంటే సద్రూపమైన పరమాత్మకు మరో ధర్మము, అదిగో గాలి గాలి రూపంగా ఉంది, చర్మానికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అంటే అది మరి అర్థం. తెలిసింది కదండి. ఇప్పుడు శ్లోకం ఫినిష్ చేసేద్దాం, ఇంకేం పనేమి, చాలా తేలికైపోయింది. సద్వస్తు సద్రూపమైన యథార్థ వస్తువు, అంటే పరమాత్మ వస్తువు. వస్తువు అంటే ఉన్నదాని వస్తువు అంటారు. ఇప్పుడు బంగారము నెక్లెస్లో వస్తువు అనే టైటిల్ దేనికి ఇస్తారు మీరు? బంగారానికి ఇవ్వాలి, నెక్లెస్కి ఇవ్వకూడదు. ఈ నెక్లెస్ మీకు నచ్చుబాటు కాలేదు, ఫ్యాషన్లు మారిపోయాయి అనుకోండి,
ఆ నెక్లెస్ ఏమవుతుంది? అది మారిపోయి ఇంకోటి ఏదో అవుతుంది. చూడామణి కింద తయారు చేసుకుంటారు. నెక్లెస్ ఏమైంది? పోయింది. చూడామణి వచ్చింది. కాబట్టి బంగారం ఎక్కడికి పోదు. కాబట్టి ఎప్పుడు ఉండేదాన్ని వస్తువు అంటారు. ఓకే, సద్వస్తువు, సద్రూపమైన పరమాత్మ అనే వస్తువు అధిక వృత్తిత్వా అధికాంశములయందు ఉంటున్నది కనుక, అంటే దాని అభిప్రాయం అధికాంశము అంటే ఆకాశంలో మాత్రమే కాక ఆకాశము కంటే అధికంగా పృథివీ, వాయువు, అప్పు అన్నింటి ఎందు ఉంటుందని అభిప్రాయం ఉంటుంది కనుక ధర్మి అగును తూ దీనికి భిన్నముగా వ్యోమ్న ఆకాశమునకైతే ధర్మత ధర్మత్వమే. కాబట్టి సద్రూపమైన పరమాత్మయే ధర్మి, సబ్స్టాంటివ్. ఆకాశాన్ని, ఆకాశం యొక్క లెవెల్ ఏమిటి? ధర్మమే దాని లెవెలు, దాని స్థాయి అంతే. కాబట్టి ధర్మికి ధర్మానికి ఉండే తేడాని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు పచ్చని చొక్కా అని అంటారా, లేకపోతే చొక్కా రే రూపంగా ఉన్న పచ్చుపు పచ్చన్న రంగు అంటారా? పచ్చని చొక్కా అంటారు. పచ్చని చొక్కా అన్నప్పుడు మీరు చొక్కా దొరుకుంటారా, పచ్చని దొరుకుంటారా? చొక్కా దొరుకుంటారు. పచ్చని సబ్స్టాంటివ్ ఎలా అవుతుంది? అవ్వదు. ఈ చొక్కా పచ్చగా ఉంది, ఇంకో చొక్కా చొక్కాయే కానీ ఎర్రగా ఉంటుంది, మరో చొక్కా తెల్లగా ఉంటుంది. కాబట్టి ఈ రంగుల్ని ఎలా అయితే వచ్చిపోతూ ఉంటాయో ఈ ధర్మములు కూడా అలాంటివే. అదే సత్. ఇప్పుడు ఆపహ ఉందనుకోండి, వేడి చేశారనుకోండి, వాయువు అయి కూర్చుంటుంది, కానీ ప్రెజెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది. మంచిది. ధియా బుద్ధితో సతః సత్తునకు పృథక్కారే విడదీయగా వ్యోమ ఆకాశము కిమాత్మకం ఏది స్వరూపముగా గలది బ్రూహి చెప్పుము. ఏమంటే నెక్లెస్ నుంచి బంగారం మైనస్ చేసేసాం, ఇప్పుడు దాని స్వరూపం ఏమిటి చెప్పండి? బంగారం నెక్లెస్ యొక్క స్వరూపం ఏమిటి చెప్పండి? మైనస్ బంగారం ఏమిటి చెప్పండి? ఏమి సున్నా. ఇప్పుడు నెక్లెస్ని మీరు ఎలా ఊహం చేయాలంటే, ఓ మోల్డ్ తీసుకోండి, ఆ మోల్డ్లో బంగారాన్ని పోస్తే నెక్లెస్ షేప్ వచ్చిందని అనుకోండి. ఆ బంగారం నేను పోయినా, ఇంక మీకు నెక్లెస్ ఏమి, ఆ మోల్డ్ని తీసేస్తా, నెక్లెస్ షేప్ ఉంది కదా, బంగారం పోస్తే నెక్లెస్ అవుతుంది, ఆ నెక్లెస్ ఇస్తే మీరు మెడలో పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆ మోల్డ్ ఇస్తాను మీకు, దాంట్లో బంగారం పోయలేదు, మోల్డ్ ఇచ్చాను, ఇప్పుడు మీరు నెక్లెస్ పెట్టేసుకోండి. ఎలా పెట్టుకుంటారంటే, ఆ మోల్డ్ని ఇలా ఇలా కొట్టేస్తే లోపల ఉంటుందిగా నెక్లెస్, అది పెట్టేసుకోండి. అర్థమైందా మీకు దృష్టాలతో? పెట్టుకోండి. మరి ఏమిటి అభ్యంతరం? అంటే అక్కడ ఏం లేదురా బాబు పెట్టుకోవడానికి, కిమాత్మకం దాని స్వరూపం ఏమైనా ఉంటేగా పెట్టుకోవడానికి. కాబట్టి ఆ ప్రెజెన్స్ని తీసేస్తే పృథివీ పృథివీయే కాదు. కాబట్టి పృథివీ మీద కాదు నీ ఫోకస్, ప్రెజెన్స్ మీద పెట్టు. ఆ ప్రెజెన్సే పరమాత్మ. అర్థమైంది కదండి? సద్వస్త్వధిక వృత్తిత్వాత్ ధర్మి వ్యోమ్నస్తు ధర్మత ధియా సతః పృథక్కారే బ్రూహి వ్యోమ కిమాత్మకం. ఒక చిన్న ధ్యానాన్ని చేద్దాం.